ఇంత ఆలస్యం అయ్యేసరికి మీరు రారేమో అనుకున్నాను. ఎలా రాకుండా ఉంటాను, నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. మీకోసం ఎంతకాలం ఎదురు చూడటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. చూడు, నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎలా? నాకు ఉద్యోగం దొరికింది. అవును, నేను కోరుకున్న దైవం నా మొరలన్నీ వినిపించుకున్నాడు. పనిలో చేరిన భక్షణమే మీ ఇంటికొచ్చి మీ అమ్మాయిని ఇవ్వమని మీ నాన్ననే అడుగుతాను. నాన్న ఒప్పుకున్నా మా బంధువులు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ దేవుడి మీద ఉంటే చెప్తున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మన స్కూలు రోజులు మీకు జ్ఞాపకం ఉన్నాయా? సరదాగా మీరు ఎన్నిసార్లు నా మెళ్ళో తాళి కట్టారో కదా. అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు? ప్రసాద్ ఇలారా, ఇలారా, ఎవరా మనవాడే ప్రసాద్. ఎందుకు రా అతన్ని పిలుస్తావు? మనోడే అన్నా. ఏంటి ప్రసాద్, ఒక స్మాల్ వేస్తావా? ఆగాలని అనిపించట్లేదు. ఏముంది గాంధీ ఎంసీ? సరే ఓ స్మాల్ చాలు. సరే ప్రసాద్, లేచి టీ తాగు. రాత్రి ఏమైంది, ఎక్కువైందా? ఒక స్మాల్ వేసాను. కొత్తగా పళ్ళు తోముతున్నావు, పోవే. ఉదయం నుంచి తుమ్ములు వస్తున్నాయి. అలాగా జ్వరం ఉందా? కొంచెం జలుబుగా ఉంది. అలాగే అన్న, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే స్ట్రిప్ ఉందా? ఆ ఉంది. శివ, ఆ వెలాసిటీ ఒకటి. ఇదిగో 16 రూపాయలు. ఇదిగోండి. కొద్దిగా వెనక్కి, కొద్దిగా వెనక్కి. చాలు చాలు. ఎక్కడికి వెళ్తున్నాను? చిన్న పని ఉంది. తను మన శ్రీజ అన్నయ్య చెల్లెలు కదా? ఎవరు? అవును, ఆ అమ్మాయే. తనకి వివాహం అయిందా? లేదు లేదు. ఏంటది, ఎందుకు అడుగుతున్నావు? కనీసం అప్పుడప్పుడైనా పాజిటివ్గా ఆలోచించరా. అన్నా ఓ టీ బిస్కెట్. ఇది సమాజానికి సంబంధించిన విషయమే. అవును, కాకపోతే ముందు చూపుతో ఆలోచిస్తే ఇలాంటి ప్రెగ్నెన్సీ విషయాల్లో తలదూర్చడం అనేది. అది కాదు, ప్రేమలో పడి ఊరంతా తిరగడాన్ని మనం ఎప్పుడు కాదనలేదు కదా. ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. మనం కోరుకునేది అదే. అన్నలాంటి వాడివి ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా, జస్ట్ సలహా మాత్రమే. రా, అతను చెరువుగట్టు దగ్గర ఉంటాడు, వెళ్ళి కలుద్దాం. ఇందులో నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు, పైగా నేను బ్యాచులర్ని కదా. మాటల సందర్భంలో ఆయనకు విషయం తెలియజేస్తే చాలు.
అదే రెండో గేట్ దగ్గర ఉంది. అమ్మా నువ్వు కాస్త డబ్బులు పంపు చేసుకో. అవునా, మీ ఆయన చెప్పు. ఏ, అప్పుడే ఊరంతా చెప్పకు, డాక్టర్ కన్ఫర్మ్ చేశాక చెప్పొచ్చు. నువ్వు ఊరుకో అమ్మా, ఇది ఖచ్చితంగా గర్భవతే. టైర్ మార్చి 4 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే ఎలా అయిపోయింది చూడు. సీతయ్య ఏమైంది? నువ్వు ఉండు, ఇప్పుడే వస్తావు. సీతయ్య ఏంటి సంగతి, పని ఎలా సాగుతుంది? ఏదో సాగుతుందరే, ఏదైనా సమస్య? ఏ అదేం లేదురా. నేను అయితే ఏంటో చెప్పు. అది మన శ్రీజ కడుపుతో ఉందేమోనని అనుమానం. మన అమ్మాయి టౌన్లో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి గర్భవతి అవునో కాదో తెలుసుకోవడానికి ఏదో తెచ్చుకుందట. తీయవయ్యా. హలో నాన్న, నువ్వు తాతవు కాబోతున్నావు. హలో హలో, వినపడట్లేదా? అక్క కడుపుతో ఉంది. నువ్వు ఏదైనా మెడికల్ షాప్ వెళ్ళావా? అవును. ఎందుకు అడుగుతున్నావు? నేను ఇక్కడ పనిలో ఉన్నాను, తర్వాత వచ్చేస్తా. ఒక్క నిమిషం భయపెట్టేసి ఒక పెద్ద అమ్మాయి ఇంటికి వచ్చిందిరా, దానికేరా విశేషం? అయ్యో, ప్రసాద్ నా దగ్గరకు వచ్చి చెప్తే మన అమ్మాయికి సంబంధించిన విషయం కదని ఉండబట్టలేక నీతో అన్నానంతే. కొంప తీసి ప్రసాద్ ఊరంతా టమ్ముకేసి ఉండడు కదా. అయ్యో అలా చేసి ఉండడు, నాతో మాత్రమే చెప్పాడు. నువ్వేం భయపడకు, వాడు చాలా మంచి కుర్రాడు. ఒక్కడివి ఊరుకోరా నాయన. నువ్వు వెళ్తూ ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను బోట్లో వస్తాను. ఏంటి సంగతి? చెప్తా వెళ్ళు. ప్రసాదే కదా, నా గురించి నువ్వేం చెప్పుకుంటూ తిరుగుతున్నావు? నేనేం చెప్పలేదే. లేదే, నా జీవితం గురించి మీరు తెగాలోచిస్తున్నట్టుగా తెలిసింది. నీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, నువ్వు బాగుండాలనే చెప్పాను. అంతేగాని సిగ్గు లేకపోతే సరి. మెల్లగా కోసుకోకండి, ఒక్కొక్కరిగా రండి. Excuse me. ఏదో తెలియక తప్పు చేశాను. మీకు తెలియదేమో కానీ నేను జెంటిల్మ్యాన్ అండి. నా గురించి ఎవరినైనా అడగండి, చెప్తారు. మీ నాన్న ఫ్రెండ్ అనిల్ ఉన్నారు కదా, ఆయన అడిగినా చెప్తారు. మాట్లాడుకుందామా? అది Thank you.
పిలిచారా? మీరు నన్ను పిలిచారా? ఇలా పిలిచారు కదా. చెప్పు. ఏం చెప్పను? క్షమాపణ చెప్పు. అయ్యో, క్షమాపణ చెప్పేంత తప్పేం చేయలేదే. నేను ఉన్నవి లేనివి కల్పించి చెప్పే రకం కాదు. పైగా నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్పలేదు. మురళి అన్నయ్య ద్వారా శ్రీజ అన్నయ్యకి తెలియజేశానంతే. ఇలా చూడు బాబు, నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు మా వాళ్ళు. నన్ను ఇబ్బంది పెట్టద్దు, అర్థమైందా? అయ్యో, ఆ విషయం నాకు తెలుసు. అంతేకాదు, సంబంధాలు దొరకడం కష్టంగానే ఉంది. ఎన్నో రోజులుగా నేను కూడా పెళ్లి చేసుకుందామని ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. ఏ సంబంధమో కుదరడం లేదు. లెమన్ జ్యూస్ తాగుతారా? ఎలాగో వచ్చాం కదా, జ్యూస్ తాగుదాం. రెండు లైన్ పంచదార వేయించరా? పంచదార వేయించు. పంచదార వేయించు. చల్లగా కావాలా? ఏం లేదు. జాబిల్లి వెన్నెలో సంసార సాగరమై నేను నీవు దూరాల తీరాల సాగిపోయే అలల మౌదామా కలలు కందా. కలిసి చిరును వాయే చిరు చెమటలు పట్టించే చిలితాను గవలచి పిలిచే వరమాయగన బ్రతుకే చుట్టిలా ముందుకు రావాలి, అదే స్టైల్. కదలకుండా కూర్చో.
ఇంకా ఊరు రాలేదనుకుంటా. ఊరు వచ్చింది, ఇక్కడ పెద్ద ఏనుగు బొమ్మ ఉండాలంటా. ఎప్పుడు ఇప్పుడు దిగు, ఊరు వచ్చిందమ్మా, దిగండి. ఏంటండి మీరు మాట్లాడే, త్వరగా దిగమని చెప్పు, టైం అవుతుంది. ఇక్కడ పెద్ద ఏనుగు బొమ్మ ఉండేది. ఏనుగు లేదు, పిల్లి లేదు, త్వరగా రావే. ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, త్వరగా పదండి. ఆవిడ నిద్రపోతే ఏదో కలగని ఉంటాడు. కదలని చెప్పకు, చైన్ ఎక్కడ చెప్పు. తెలియదా అయితే కాకి తీసుకెళ్ళిందా? అది నాకే తెలుసు. నువ్వు చైన్ లాగడం తను చూసానంటుంది, చెప్తున్నాను. ఆవిడ కలగని ఉంటారు. నువ్వే తీసావని చెప్తోంది కదా. నేను తీయలేదు సార్. అంటే నీ ఉద్దేశం తన అబద్ధం చెప్తుందా? తీసాడు, లాభం లేదు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాం. పదండి పదండి, బస్సు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము. రా చూద్దాం అసలు ఏమైందో. డ్రైవర్, ఇక్కడ బస్సు చైన్ ఏదో పోయిందంట. ఈ బస్సు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ పోని, వాళ్ళే తెలుస్తారు. సార్ ఏంట్రా, నన్ను వదిలేను సార్. ముందు పద స్టేషన్కి. నీళ్ళే కదా తీసుకురావాలి. రోజు పొద్దున్నే తీసుకొస్తాను సార్, పొద్దున్న సాయంత్రం తెస్తా. నేను మారిపోయాను సార్. నీ గురించి నాకు తెలియదంట్రా, ఉత్సవాల్లో గుడి దగ్గరికి తాగేసి వచ్చి మరీ గొడవ చేస్తావు కదా. ఇక నేను ఉత్సవాలకే రాను సార్, ఇంట్లో ఒక మూల పడుకుంటాను. ఏ ఎందుకు? ప్రతి చిన్నదానికి గొడవలు పడ్డానుక, పెళ్ళాని అమ్మని కొట్టడానుక. నేను అలాగంతా చేయను సార్. సుధాకర్, ఈ ఉత్సవం పూర్తయ్యే వరకు నేను జైల్లోనే ఉంచాలి, బయటికి వదలకూడదని మీ అమ్మ నీ భార్య సంతకం చేసి మరీ ఇచ్చారు. వాళ్ళు అలాగే అంటారు సార్, వాళ్ళు ఫెమినిస్టులు సార్. సుధాకర్, అయితే నన్ను విడిచిపెట్టరా? పాతరా, రేపు స్టేజ్ డ్యాన్స్ అయినా చూడనిస్తారా? సార్ ఇక్కడ అసలు స్వేచ్ఛగానే లేదు. జైల్లో స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుందిరా సుధాకర్? వదలరు కదా,
బస్సు నిండా జనం వచ్చినట్టున్నారు. అదేంటో నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఆ నీళ్లు తీసుకుని స్టేషన్లో పెట్టు. చాలా మంది ఉన్నారు, పెద్ద గొడవే అనుకుంటాను. ఇటువంటి గొడవలు చాలా చూశాను, కానీ నువ్వు వెళ్ళి నీ పని చూసుకోబో. ఏంటిది చేయండి, లాగేశాడు సార్. ఎప్పుడు? ఇంతకు ముందే సార్. మీ దేవుడు? అంజనాపురం, భద్రాచలం దగ్గర. అంజనాపురం ఇక్కడికి పని మీద వచ్చా? మా పెళ్ళయ్యాక మా ఊళ్ళో ఉండకూడని పరిస్థితి ఏర్పడింది, అందుకే ఈ పక్కనే ఇల్లు తీసుకుని ఉన్నాం సార్. నీ పేరేంటి? ప్రసాద్. నీ పేరమ్మా? శ్రీజ. ఐడి కార్డు ఉందా? ఉంది సార్. అంటే మీది లవ్ మ్యారేజా? ఇంటర్ కాస్టా? అవును సార్. అయితే అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారనమాట. అంటే పారిపోయి వచ్చారా? లేదు సార్, ఇంట్లో చెప్పే వచ్చాం. గుర్తు తెచ్చుకో, నువ్వు బయటకు వచ్చినప్పుడు చైన్ ఉందా? నేను చైన్ వేసుకునే వచ్చాను సార్. దాన్ని తాకట్టు పెట్టడానికే మేము ఇద్దరం బయలుదేరాము. మేము కీరదోసకాయలు పండించడానికి ఈ పక్కనే ఒక చోటు తీసుకున్నాం, కానీ నీళ్ల కొరత ఉంది. 2-3 సార్లు బోర్ తవ్వించాం, అయినా నీళ్లు రాలేదు. మరో దారి లేక తన తాళి తాకట్టు పెట్టి ఇంకోసారి ట్రై చేద్దాం అనుకున్నాం. బస్సులో అందులో ఏమున్నాయి తీర్చు మొత్తం. సరే సార్. నీ ఐడి కార్డు? లేదు సార్. లేదా? ఒక్క ఐడి ప్రూఫ్ కూడా లేదా? లేదు సార్. ఇంతకీ నీ పేరేంటి? ప్రసాద్. ప్రసాద్ సార్? ప్రసాద్ నా పేరు సార్. నా పేరు కూడా అదే సార్. చాలా బాగుంది. రే, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయరా? ఏం లేదు సార్. ఇంతకీ నువ్వు చేసే పనేంటి? ఓ దూరంలో హోటల్లో పరోటాలు చేస్తాను. పరోటాలు చేస్తావు? ఓ, అప్పుడు నీ చేతులు చూడాలి. చూపించు, చేయి చూపించు. ఆ చెయ్యది శివ, పరోటాలు చేసే చేతులు అంట, సున్నితంగా ఉన్నాయి. ఇవి పరోటాలు చేసే చేతులు కావు, పరోటాలు చేసే వాళ్ళ చేతులు ఇక్కడ కాయలు కాసుంటాయి. 3 మాసాల నుంచి నాకు పనిలేదు సార్. పోతూరంలో అది చిన్న హోటలు, నాకు అక్కడ ఐడి కార్డు లేదని పోలీసులు ప్రాబ్లం చేసి తరివేశారు. సరే, ఇంతకీ నీ ఊరేంటి? మాది కడపండి. నీ మాటల్లో కడప యాసే లేదే. పుట్టింది కడపలోనే, కొంతకాలం బాంబేలో ఉన్నాను. ఓ, బాంబేలో ఉన్నావు? అయితే ఇంటర్నేషనల్ అన్నమాట. గడుపు గడవలు కదండి. బస్సులో నిద్రపోతున్నప్పుడు వీళ్ళ కేకలు విని లేచాను. వీళ్ళందరూ తిడుతూ 2-3 కొట్టారు కూడా. కొట్టారా? ఎవర్రా వీడిని కొట్టింది? వీడిని కొట్టింది ఎవరు? కొట్టింది ఎవరో చెప్తే అతను ఒక్కడికే పనిష్మెంట్, లేదంటే అందరికీ సమస్య అవుతుంది. చెప్పండి, నిజం చెప్పకపోతే ఎవరిని వదలను. ఓ, నువ్వేనా? రా రా, ఇలా రా, దగ్గరికి రా. నవ్వకు. ఎందుకు కొట్టేవాడిని? కావాలడే ఏం చేయలేదు సార్, చెయ్యి ఉరికినా ఇలా అన్నాను, అది తగిలింది. చిన్న పెద్ద లేకుండా కొట్టేయడమేనా? నువ్వు చూసావా వాడు చేయని లాగడం? లేదు. లేదా? మరి ఎందుకు కొట్టేవాడిని? నేనొక్కనే కాదు సార్, ఆ అక్క కూడా కొట్టింది. ఒక్కడే కాదు, ఇంకో కావడం. అక్కడ కొట్టిన ఆవిడ ఎవరు? వెళ్ళారండి. అరే, ఇక్కడ ఎవరు కొట్టింది? నువ్వేనా? అవును. రారా రారా, లోపలికి రా, లోపలికి రా. త్వరగా నా అతను నడుస్తున్నావేంటి? అతన్ని కొట్టావా? అవును, ఒకసారి కొట్టాను. ఎందుకు అతను కొట్టావు? అతను చైన్ దొంగిలించాడు. అయితే నువ్వు చూసావా వాడు చైన్ తీడు? లేదు, జస్ట్ మిస్. మీరిద్దరూ ఆ పక్కకి వెళ్ళి నిలబడండి, వెళ్ళండి. అందరికి ఇది ఒక పెద్ద జబ్బయింది, ఏం జరిగిందో తెలుసుకోకుండానే కొట్టేయడు. ఇంకా పోలీసులు ఎందుకు ఉన్నట్టు సార్? దీని లోపల లేదు సార్. రే, మెళ్ళో చైన్ కొట్టేసావంట, ఈ దొంగతనాలు ఎందుకు రా చేయడం? నేను కాదు సార్, నాకేం తెలీదు. లేదు సార్, అబద్ధం చెప్తున్నాడు, చైన్ లాగి మింగేశాడు. నువ్వేం చూడలేదని చెప్పావుగా, మరి వాడు మింగేడనాలని చెప్తున్నావు? సార్, నా శ్రీజ అబద్ధం చెప్ప సార్. మీరెవరైనా చూసారా ఆ చైన్ లాగడం? మీరెవరైనా చూసారా? నేను ఎలా చూస్తాను సార్, నేను బస్ తోలుతున్నాను. అలాగా, మీరు? నేను చూడలేదు సార్. ఎవరు చూడలేదా? ఎవరైనా చూసారా? లేదు సార్, వీళ్ళు ఎవరు చూడలేదు. చూడలేదా? బండిలో కూడా ఎక్కడ లేదు సార్. బండి లోపల ఏం లేదు. సరే, వీళ్ళందరినీ చెక్ చేయండి. అలాగే సార్. సార్, బస్సులో ఎక్కడా లేదు, ఎవరో చూడడం లేదు.
సార్ అడిగే విధంగా అడిగితే అన్నీ చెప్పేస్తాడు. రే ఇది ఒక మామూలు విషయం రా, నువ్వు నిజం చెప్పి ఆ చైన్ ఇచ్చేసావంటే ఇక్కడే సెటిల్ చేయొచ్చు. చెప్పరా, తీసావు కదా. నేను తెలుసు. చెప్పరా, నిజం చెప్పు. తీసావా? నేను తెలుసు. అటువంటి సార్ బస్సు ఆపేయాలని చెప్పి డిపో నుంచి అడుగుతున్నారు. బస్సు ఆగింది కదా సార్, పిలిచినప్పుడు రావాలి. సరేనా? సరే సార్. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరి పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్లు తీసుకుని పంపించాయి సార్. మహేష్. ఏ కండక్టర్, ఇది జరిగింది రాష్ట్రాన్ని కూడానికి ఇటువైపు అటువైపు? దాదాపుగా సుమారు ఆ సోలార్ ప్రాజెక్ట్ దగ్గరలో జరిగింది సార్. అయితే మళ్ళీ ఉంటే సార్. సార్ ఈ చేసుకున్నాడు ఏం చేయాలి సార్? అలాగే నేను కూడా. ఏంట్రా నీ పేరు? షిజో. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నా. ఎక్కడ? మధ్యప్రదేశ్లో. ఏం చదువుతున్నావు? చర్చ్ ఫాదర్ అవ్వటం కోసం. ఏంట్రా? వీడి ఐడి కార్డు తీసుకోండి, రెండు రోజుల తర్వాత ఇవ్వండి. మీరు ఇద్దరు అటు వెళ్ళి నిలబడండి, అటెళ్ళండి. మీ ఇద్దరు అక్కడ కూర్చోండి, రండి. రాయ్ లేరా, పైకి లేరా, లేచి నిలబడు. నిటారుగా నిటారుగా లేచి నిలబడు. సరిగ్గా నిలబడు, నిలబడు. ఓగొద్దు ఓగొద్దు, కదలకుండా నుంచో, తల పైకి పెట్టు. గెంతు గెంతరా, స్పీడ్గా గెంతు, వంగొద్దు, గెంతుతూనే ఉండు, ఆపద్దు, గెంతటం ఆపద్దు. ఇలా చూడు, బండ కంటు కనపడతా ఉండు. ఫోన్ నంబర్ ఏంటి? 9895055 53. సార్ విషయం జెన్యున్ అనిపిస్తుంది, వాళ్ళ చైన్ పోవడం నిజమే. ఎలా ఉన్నాడు? ఓకేనా? ఏం పర్లేదు సార్. గెంతించారా? గెంతుతూనే ఉన్నాడు. స్ప్రోలోనే ఉన్నాడు, వాడికి ఏం కాదు సార్. సార్ వాడికి అడ్రస్ లేదు, ప్రూఫ్ లేదు. ఇది ఎల్పిసి అవుతుంది, మనకెందుకు వచ్చిన ప్రాబ్లం చెప్పండి సార్. నాకు తెలిసి వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేయడం మంచిది. దీని గురించి మాట్లాడి ఎలాగోలా కాంప్రమైజ్ అవ్వాలి సార్. ఆ అమ్మాయి కంప్లైంట్ అది కూడా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ కేసు తీసుకోవాల్సిందే, లేదంటే సమస్య అవుతుంది సార్. అది ఓకే, కాకపోతే వాడిని ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్తానే టైం లేదు. మెడికల్ చెకప్ చేయించాలంటే చాలా దూరం వెళ్ళాలి. పైగా మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సార్ ఉత్సవానికి వెళ్ళడానికి. ఇది పెద్ద కష్టమేం కాదు సార్, రాత్రికి అరటి పండిస్తే చాలు. వాడు ఆ చైన్ మింగుంటే రేపు పొద్దుగా వచ్చేస్తాయి. అయితే ఓ పని చేయండి, స్టేట్మెంట్ తీసుకుని వదిలేయండి. కంప్లైంట్ స్టేట్మెంట్ తీసుకుని పంపించండి. సరే సార్. ఇదిగో వాళ్ళకి సందేహం రాకూడదు. లేదు లేదు, ఆ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను. అలా అయితే సార్ కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ భర్తను కూడా ఇక్కడే ఉంచితే పోయిన ఆ చైన్ కి సంబంధించి పోలీసులకు ఏ సమస్య రాదని ఇది చూసుకుంటాను సార్. అది మన సెల్లులు టాయిలెట్. అవును సార్, మనం అనుకున్న ప్లాన్ కి సెల్ టాయిలెట్ అయితే కుదరదు. సరే మీరు ఏదో ఒకటి చేయండి. ఓకే సార్, నేను చూసుకుంటాను. ఒరే ఇలారా, ఆ సురేష్ గారు వచ్చాడా లేదా? రమ్మనాను సార్, రాలేదు. సార్ ఆ బైక్ కేసుకి సంబంధించిన వాళ్ళు వచ్చారు సార్, ఇలా రండిరా. పేర్లు చెప్పండి రా. సల్మాన్. సల్మాన్ ఖానా? సల్మాన్. మీ నాన్న పేరు? అబ్దుల్లా. వయసు? 52. నీ వయసు చెప్పరా. 21. ప్రసాద్ మీరు అక్కడ కూర్చోండి, పిలుస్తానుగా. అడ్రస్? దురమామిడి. ఇంటి పేరు? తౌఫిక్ మంజిల్. ఏంటది? తౌఫిక్ మంజిల్ సార్. సార్ మమ్మల్ని ఏం చేయమంటారు? ప్రసాద్ ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ అందువల్ల ఎస్ఐ గారు ఏమంటున్నారంటే ఈ కేసు నిలబడదంటున్నారు. ఎందుకంటే దీనికి సాక్షులు ఎవరు లేరు, బస్సులో ఉన్న వాళ్ళు ఎవరు వాడు చేయి తీయటం చూడలేదు, ఈ అమ్మాయి మాత్రమే చూసింది. అవునా? పైగా వాడేం ఒప్పుకోవటం లేదు. మరి కేసు ఎలా రాస్తాం చెప్పండి? ఒక ఆధారం లేకుండా, ఒక సాక్షి లేకుండా కేసు రాసి ఒకరిని అరెస్ట్ చేసాం అనుకోండి, పెద్ద గొడవ అయిపోతుంది.
మా ఉద్యోగాలు కూడా పోతాయి. మా మమ్మీ తొట్టు నేను చూశాను సార్. సరే, నువ్వు చూసిన విషయం, బస్సులో జరిగిన విషయం ఎక్స్ట్రా లేకుండా అది అలాగే ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. సార్ నేను బస్సులో కూర్చో బస్సులో కూర్చొని నిద్రపోతున్నావు కదా, నిద్రపోతున్నావు అప్పుడు అప్పుడు ఎవరో నా గొలుసు లాగుతున్నట్టు అనిపించింది. ఆగు ఆగు, ఎవరో చెయ్యిని లాగినట్టు అనిపించింది అవునా? అనిపించింది చెప్పు. తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి చెయిన్ నోట్లో వేసుకొని మింగేశాడు. ఎలా? ఇలా నోట్లో వేసుకున్నాడు. ఇలా ఇలా చేతితో బిగించి పట్టుకొని నోట్లో వేసేసుకున్నాడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చెప్పు. నా పిడికెట్లో ఒక వస్తువు ఉంది అనుకుందాం. ప్రసాద్, నేను అడిగేది నువ్వు అడిగినా. దీన్ని మీరు తిరిగి చూసేటప్పుడు నేను నోట్లో వేసుకున్నా. అసలు మీ చైన్ నా చేతిలోనే ఉందని మీకెలా తెలుసు? మీ డిజైన్లోనే ఉన్న చైన్ నా చేతిలో ఉన్నట్టు మీరు చూసారా? లేదు కదా. మీరు వెనక్కి తిరిగి చూసేసరికి వాడు నోట్లో ఏదో వేసుకున్నాడు. అదే కదా నిజం. తను వెనకాలి తిని ఉండొచ్చుగా. అలా కూడా జరిగి ఉండొచ్చుగా. వాడు చైన్ తెంపటం మీరు చూడలేదు. వాడి చేతిలో చైన్ ఉందో ఏ ఉందో మీకు తెలియదు. మరి అలాంటప్పుడు కేసు ఎలా వేయగలం? మీ పోయిన చైనే వాడి దగ్గర లేదు, వాడు ఒప్పుకోవటం లేదు. కాకపోతే మీరు సందేహిస్తున్నారు. మీరు సందేహిస్తున్నారు కదా అని సాక్షులు ఎవరు లేకుండా, ఏ ఆధారం లేకుండా ఎవరిని తీసుకెళ్ళి లోపల వెళ్ళాం కదా. అలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయి. పైగా ఇక్కడ ఒకరిని సెలవులో పెడితే గవర్నమెంట్ మాకు వచ్చి ఇప్పుడు మనకి ఎంత ఇస్తుంది? 16 రూపాయలు. అది కూడా కేవలం పేపర్ల పైనే. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా సార్? మాకు మరో దారి లేదు సార్. చూడు ప్రసాద్, ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు. మేమందరం నమ్ముతున్నాం మీ చైన్ పోవటం నిజమేనని. అది నిజమే, కానీ వీడే తీసినట్టుగా మన దగ్గర ఆధారం లేదు. ఒకవేళ వీడే నిజంగా మింగుంటే మీ చైన్ మీకు దక్కుతుంది. తప్పకుండా అది మీ చేతికి వస్తుంది. ఆ మాట చాలు సార్, తనే నా చైన్ మింగేశాడు, నేను చూశాను. అయితే ఓ పని చేద్దాం సార్, ఈరోజు వీడిని ఇక్కడే ఉంచేద్దాం. అలాగైతే వీళ్ళు ఇక్కడే ఉండాలి. నేను ఉంటాను సార్. అదే మంచిది. రాత్రి వాడు తినడానికి భోజనం ఏర్పాటు చేయాలి. అవును, వీడికి రాత్రి మంచి భోజనం పెట్టిస్తే, వీడు గనక నిజంగా చేయని మింగుంటే రేపు ఉదయం దాంతో పాటు బయటకు వచ్చేస్తాం. అవును, అలా చేద్దాం ప్రసాద్. ప్రసాద్ ఓ పని చేయి, ఎదురుగా రోడ్డు దాటి వెళ్ళేవంటే ఏ స్టోర్స్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి స్టేషన్ నుంచి పంపించారు, కంప్లైంట్కి కావాల్సిన ఇమ్మని అడిగావంటే వాళ్లే ఇస్తారు. ఏమేం కావాలో అక్కడ తెలుసు. రోడ్డు అటువైపు. అలాగే సార్, వెళ్ళండి. చంద్రగారు మీకు టీ చెప్పనా? పంపించాలి, తర్వాత తాగుతా. అలాగే ఇక్కడ పెద్ద కష్టం ఏమి ఉండదు, అప్పుడప్పుడు నీళ్లు మోసుకురావాలి, అంతకు మించి పని ఉండదు. ఏ బైక్ రా? నువ్వు అమ్మాయి చేయంతో పాటు అతని పేరు కూడా తీసుకున్నావు. కొంచెం బాగండి. దొంగలా చూడ ఏం బాగాలేదు. నా మొహం చూసి చెప్పరా, నువ్వే కదా నా చైన్ మింగేసింది. మీరు నిద్రలో కలగన్నారేమో, తీసింది నేను కాదు. నువ్వు తీయటన్న కళ్ళారా చూశాను దొంగడా. అక్కడికి వెళ్ళి కూర్చో, అక్కడికి వెళ్ళి కూర్చోమ్మా. మజేష్ సార్, వీడి బైక్ తీసుకెళ్ళు. రారా రారా. అందరికీ విజ్ఞప్తి, ఎవరైతే పోటీలో పాల్గొనడానికి వచ్చారో వారు వారి వారి వస్తువుల్ని జాగ్రత్తగా స్టేషన్ నుంచి వచ్చాను, పేపర్లు కొనాలి. బస్సులో చైన్ కొట్టేసిన కేసా? చైన్ మింగేశాడు కదా బస్సులో, అతను చైన్ మింగేశాడు కదా, చైన్ మింగేశాడు కదా. సరే, ఎవరు జీడి? నీ కేసు విచారిస్తున్న పోలీసు ఉన్నాడే, స్టేషన్లోకి వెళ్ళంగానే చివరి కూర్చున్నది ఎవరు? ఆయన బట్టతలతో కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారు. మీసం బ్రష్ లాగా ఉంటుంది. చందు సార్, చందు సార్, అప్పుడు పేపర్లు చాలా అవసరం అవుతాయే. రే చందు సార్, ఆయన విజయవాడ. ఆయన ఆ స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ ఒక నిందితుడి కాలు చేయి ఇరుక్కుంటాడు, అప్పుడు ఈయన జీడి పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. కోపం బాగా ఎక్కువ. కొన్ని రోజుల క్రితమే వాళ్ళ అబ్బాయి బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తర్వాత అతను మారిపోయాడు.
అతను చాలా మంచి మనిషి. ఎంతండి? 235 రూపాయలు. థ్యాంక్స్ అండి. స్టేట్మెంట్ వినండి. నేడు అనగా 21/2/2017 సాయంత్రం 4:30 బుట్టాయిగూడ స్టేషన్లో జీడీ ఛార్జ్లో ఉన్న ఏఎస్ఐ కేఎస్ చంద్రన్ గారి వద్ద తిర్లాపురం భవానీ వీధిలో ఉంటున్న శ్రీజ వైఫా ప్రసాద్ వయసు 26 బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ 2వ అంతస్తులో ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ కింద విధంగా రాయడం జరిగింది. నేను నా భర్త ప్రసాద్తో పాటు 6 నెలలుగా పైన చెప్పిన అడ్రస్లో కలిసి జీవిస్తున్నాం. మా సొంత ఊరు అంజనాపురం. ప్రస్తుతం పైన చెప్పిన అడ్రస్లోనే ఉన్నాం. నా భర్త ప్రసాద్ ఒక రైతు. ఈరోజు నేను ఏపీ బస్సులో భర్తతో కలిసి ప్రయాణం చేస్తుండగా రాసన్నగూడెం దాటాక ఉన్నట్టుండి నా మెడలో ఉన్న తాళి చేయిను కనపడకుండా పోయింది. వెనక్కి తిరిగి చూసినప్పుడు నా వెనక సీట్లో ఉన్న వ్యక్తి ఏదో మింగుతూ ఉండటం నేను చూశాను. అప్పుడు నా భర్త తక్కిన వాళ్ళు అతన్ని నిలదీశారు. అదే బస్సులో అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాం. నాకు అతని మీద సందేహం ఉంది. నా తాళి చేను సుమారు 16 గ్రాములు ఉండొచ్చు. నా తాళి కనపడకుండా పోయినందుకు నేను ఫిర్యాదు చేస్తున్నాను. నాకు సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. స్టేట్మెంట్ విన్నారు కదా? అంతే. అన్న బిర్యానీ ఉందా? 2 చికెన్ బిర్యానీ పార్సల్. ఓ డజన్ అరటిపళ్ళు. మనం కూడా బిర్యానీ తినేద్దామా? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఉండడం అంటే కష్టం అయిపోతుంది. ఏమంటావు? రా తిందాం. అన్న 2 చికెన్ బిర్యానీ తినడానికి. నాటక పోటీల్లో పాల్గొనే వారందరికీ విజ్ఞప్తి. ఎవరైతే నాటక పోటీల్లో పాల్గొంటున్నారో మీ సౌకర్యం కోసం స్టేజ్ కి ఎడమ వైపు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత అయిందండి? 320 రూపాయలు. చిల్లర లేదు. పర్లేదు లేరా, ఇచ్చి పంపించి ఇక్కడ ఉంటారులే, ఇస్తారులే. సరే అన్న. తమ్ముడు 2 చాయ్. స్ట్రాంగ్ స్ట్రాంగ్ అన్న. దిగడు దిగడు. ఇదే అనుకుంటా. తాడి పొట్టు కదా శ్రీజ, కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. డబ్బులు కొంచెం టైట్ గా ఉన్నాయి, అందుకే కొంచెమే తీసుకున్నా. అదే పరిస్థితి, అందుకే కొంచెంగా తీసుకున్నా. వెళ్తాను. నేనెందుకు అక్కడికి రావాలి? అదే కదా, శ్రీజానే కదా రావాల్సింది. ఏ, కాస్త నీళ్ళు ఇవ్వవే. ఇస్తానుండు, ఈ సీన్ అవని ప్లీజ్. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ చైన్ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏంటే సంబంధం చెప్పవే. మా పరువు తీసావు కదే, నా కడుపుని చెడబుట్టావు, చంపేస్తాను. ఈరోజు నిన్ను వదిలిపెట్టేది లేదు, ఎక్కడికే పారిపోతున్నావు. మర్యాదగా తలుపు తీయకపోతే మరిగే నీళ్ళు మొహం మీద పోస్తా. పర్లేదు, పోయి. మొదటి స్టెప్దాన, ముందు తలుపు తీయి. మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది, ఇక మీరు మమ్మల్ని విడదీయలేరు. ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏం పాపం చేసామో ఏమిటో. అమ్మా, ఇది మనల్ని మోసం చేస్తోంది, అన్ని అబద్ధాలు చెప్తోంది. శ్రీజ, మేము వచ్చేసాం. సరే, ఇలా రా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వే చెప్పు. నేనేం చెప్పను? ఇంట్లో రోజు కొడుతున్నారా? బాగా కొడుతున్నారు, చంపేస్తా అంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు, పరువు తీస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఏమైంది నీ చెవికి? అయ్యో, అదేంటి? చెంప చెడ్లు అనిపించారు, దాంతో గోపగుయ్యమనిపించింది, తట్టుకోలేకపోయాను. వద్దు శ్రీజ, నువ్వు నాతో పాటు వచ్చే, నిన్ను అక్కడ ఒంటరిగా వదిలిపెట్టను. ఏదో ఒక గుడికి తీసుకెళ్ళి నీ మెళ్ళు తాళి కట్టేస్తాను, నాకు చాలు. నువ్వు ఇంకేం ఆలోచించుకో, వెంటనే బ్యాగ్ సర్దుకొని వచ్చాయి. నాకు అక్కంపేటలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు, మిగతావి తర్వాత చూసుకోవచ్చు. ఈ ఊళ్ళోనే కాపురం పెట్టడానికి మేము ఎవరికి భయపడాలి? అది కాదురా, పాపం ధర్మోహం చూడు. శ్రీజ, ముందు ఆడది ధైర్యం చేయలేదంటే ఈ లోకంలో ప్రేమ పెళ్లిళ్ళు జరిగి ఉండవు, అది అర్థం చేసుకో. కాంచనా, ప్రసాదం మామూలోడు కాదు, గటికుడే. ఇంకేమేమి జరగబోతున్నాయో, భగవంతుడా నువ్వే కాపాడాలి. భోజనం ఎన్నింటి చేస్తావమ్మా? 8:30. తనకు ఆకలేదు కదా. నాకు శ్రీజ బాగా నచ్చింది. అలాగే అలాగేనా? ఓకే. ఉదయం పూలమాలు బొకేతో మురళి అన్నయ్య వచ్చేస్తా అని చెప్పాడు. తాగుతావా? నాకొద్దు. ఒకటి తాగేళ్ళరా. వద్దు, ఇప్పుడు ఇంకా ఎవరికి చెప్పాలి? శ్రీజ ఎక్కడుందా? లోపలుంది. నేను తన మీద చేయి చేసుకుని తప్పు చేశాను. నువ్వు ఉన్నావే, దాన్ని ఆసరాగా చేసుకుని నీ పక్కగా మలుచుకున్నావు, అర్థమైంది కదా? నా వంశం ఎలాంటిదన్న సంగతి వీడికి తెలియదండి షాజీ, అది మీకు తెలుసు. ఇదంతా జరగకుండా చూసుకునేవాడు. అది నీకేం తెలియదు, నువ్వు ఊరుకో.
ప్రసాద్, నీతో మాట్లాడే పనే లేదు. కన్న తల్లిదండ్రులు లక్ష్య పెట్టకుండా నువ్వు చెప్పిన వెంటనే పరిగెత్తుకుని వచ్చింది చూసావా? ఆ గాడితో చెప్పు, మన రెండు కుటుంబాలు ఒకే ఊళ్ళో జీవించలేవని చెప్పు. అలాంటి నీ చెప్పు బతుకు నేను బతకలేను. బుర్రకెక్కిందా? బుర్రకెక్కింది కదా. ఆశలతో ముందుకు సాగా, ఆదరణే కరువైపోతే ఎటుగా పోతావే తల్లి, ఏమైపోతావే? లోకంలోనే బంధాలు తెంచుకుపోగా, నడమంత్రపు సిరి కై తడబడుతూ ఎగబడుతూ, మోసాలు చేసేవారు సిరి దోచుకుపోయేవారు, నీ చుట్టూ తిరుగుతూ ఉంటే బతికేదెట్టాగా, బతుకే సాయి బతుకులు పురివేసే ఊహలతోనే ఊరేగే నరకంలోనే. ఈ జీవిత యాగంలోన నేను ఒక సమిదగా మారి, కాలంలో కలిసి పోతే మిగిలేదే ఉంది, నాకిక మిగిలేదే ఉంది. మీది అంజనాపురం కదా? జాతరపుడు వచ్చాను. అవునా? ఎందుకు? నేను మంచినీళ్ళు తాగిస్తాను. సార్, సార్ నేను బిస్కొట్టాలి సార్. నీకు నిద్ర రావడం లేదా?
అక్కడికి వెళ్ళిపోసుకో. వస్తే పోసు కదా, నన్ను ఎందుకు అడుగుతా. ఇప్పుడు పారిపోతే పట్టుకోగలవా? డేయ్, ఏంట్రా అక్కడ? కొట్టానంటే మూతుపళ్ళు రాలిపోతాయి, లోపల పరా. కంటి మీద పుణుకు లేకుండా చేస్తున్నా. చైన్ తీసుకుంటే ఒప్పేసుకో. అసలే ఈ ఊరు పోలీసు వాడికి ఈగో చాలా ఎక్కువ. తీసింది నువ్వే, రుజువైంది అనుకో, అందరూ కలిసి నీ జీవితం సంకనాకిస్తారు. ఆ ఇంకో ప్రసాద్ ఎక్కడ? టీ తడడానికి వెళ్ళాడు. సార్, స్కూల్ బిల్ ఎప్పుడు మోగుతుంది? అది కూడా తెలీదా? ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదా? సార్, వెళ్దామా. చంద్రం గారు, ప్రసాద్ పైన పెట్టరా, ఒక వాటర్ బాటిల్ తీసురా. అలాగే సార్. మణి, నువ్వురా. మేడం, నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్, లాటరీ తగిలినట్టుంది, ట్రీట్ ఇవ్వాలి. రాత్రి ఏదో బాగా కామెడీ చేసావంట, నువ్వేమన్నా జోకరవా? నడవరా. సీనయ్యకు కత్తిరించి పారేస్తా. వెళ్ళి వెనకాల కూర్చో. డ్రైవ్ తీసుకో. కొట్టారు కదా, ఇప్పుడు వెళ్ళే మూడ్ లేదు. అంతా బాగానే జరుగుతుందా? Thank you.
సూరి ఆటో వచ్చింది, త్వరగా రా. గొలుసు దొరకలేదు శ్రీజ, అందుకే నీకు ఫోన్ చేశాను. తనే తీసాడని కన్ఫర్మ్ గా తెలుసుగా. విషయం ఒకటే నాకు అర్థమైంది, నేను ఎస్ఐ గారికి విషయం తెలియజేస్తాను. సార్ అది వాడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే వాడు ఆ చైన్ తీసుంటాడని నాకు అనిపించడం లేదు సార్. తీయలేదని బల్లగుద్దినట్టు చెప్తున్నాడు సార్. మరి ఆ చైన్ ఏమైనట్టు? వాడు ఏదో ఒక మాయ చేస్తుంటాడు సార్. ఆ చైన్ లాగేశాక ఎవరైనా చూస్తారేమో అనుకుని ఆ బస్ కిటికీ గుండా బయటపడేస్తుంటాడు సార్. ఆ అమ్మాయి తిరిగి చూసేసరికి ఇలా వేసుకున్నట్టు నడిచుంటాడు. కాదు, మీరు బాగా చెక్ చేశారా? అంటే ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ చైన్ వాడు మింగటం తను చూసినట్టు చెప్పింది. అవును, చంద్ర గారు చెప్పింది నిజం. ఇప్పుడు దాన్ని ఎక్కడ వెతకాలి? ఇప్పటికే ఒక రోజంతా వాడిని ఉంచేసాం. అవును సార్, చైన్ దొరకలేదు. సిఐ గారు ఫోన్. సార్ ఇప్పుడు ఆయన తోటి ఏమి చెప్పొద్దు, పోనీ ఓ పని చేద్దాం. ఇప్పుడు ఎందుకు ముందు ఫోన్ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అది బుక్ చేయలేదు సార్, మీకు ఫోన్ చేశాను కానీ లైన్ దొరకలేదా? ఇప్పుడు చూస్తాను సార్. సిఐ గారికి తెలిసిపోయింది సార్, నిన్నే కేసు వేయాల్సింది. ఆయనకి తెలుసు, ఎస్బి వాళ్ళు కదా, అంత తెలియకుండా ఉంటుంది. నిన్న ఆ జీడీని పిలు. ఈ రోజు జీడీ ఎవరు? ఈ రోజు రహీం సార్. రహీం రమ్మను. అలాగే సార్. సార్ నిన్న జరిగిందంతా తెలుసు కదా. బస్ కేసే కదా సార్, తెలుసు. ఇంకా అస్సలు ఆలస్యం చేయకూడదు, వాడికి మెడికల్ చెకప్ చేయించాలి డాక్టర్ రమణమూర్తి గారి దగ్గర. సరేనా, నువ్వు ఈయన్ని తీసుకెళ్ళి, ఈయన వస్తారు. ఏంటి, మీరు వెళ్తారుగా? ఓకే సార్, వెళ్తాను సార్. డాక్టర్ గారితో మీరు మాట చెప్పండి. శివ సార్ని కూడా తీసుకెళ్తే వద్దు. చెప్పండి సార్. చూడు రాఘు, నీ వెంటనే రమ్మని చెప్పు. అలాగే సార్. ప్రసాద్ సార్, ఇలాగే వెళ్తే కేసు నిలుస్తుంది అనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు పెద్ద ఫ్రాడ్, చైన్ ఎక్కడో దాచిపెట్టాడు. అది మా ఎంక్వైరీలోనే తెలిసిపోయింది. అబ్బా ఏం చేయాలి? నాకు తెలిసిన ఐడియా ఒకటి చెప్తాను, చెప్పనా? మనం వాడికి ఎక్స్రే తీయిద్దాం, ఎస్ఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. ఏమంటావు? సరేనమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ బిల్లు. బిల్లు అక్కడ కట్టు. అన్న కొంచెం రైస్ తీసుకురండి. వచ్చేసే ప్యాక్ కరో. ప్రసాద్ రారా. సరే సరే, నేను ఫోన్ చేస్తాను. ఓకే. నువ్వు చైన్ మింగావు కదా? లేదు సార్. అయితే ఇదేంటయ్యా చెప్పు. కడుపులోనే ఉంది. నువ్వు చైన్ మింగావు కదరా, చెప్పరా, డాక్టర్ గారు అడుగుతున్నారు కదా.
మేడం, నేను సార్తో కొంచెం మాట్లాడాలి. సార్, ఒక్క నిమిషం. ఏంటి? మీతో కాస్త మాట్లాడాలి. అంటే పెద్ద గొడవ జరిగిందా? గొడవలు లేదు సార్, ఏదో కోపంతో తోసాడంతే, పెద్ద సమస్య ఏం కాదు. కానీ వీళ్ళే దాన్ని పెద్ద చేసుకుంటున్నారు. నాకు ఇద్దరు ఓట్లు కావాలి. రండి, లోనకి రండి. రండి. అది సరేలే, మీరెలా ఉన్నారు? అంత బాగున్నారు. ఏదో మీద మీరు చెప్పండి సార్. వీడే సార్ నన్ను కొట్టింది. మీరు కూర్చోండి. జరిగింది ఏంటి? జరిగిందంతా ఆయనతో నేను చెప్పాను సార్. ఇదిగోండి, ఇదే నా కంప్లైంట్, తీసుకోండి. తీసుకుందాం. మీ సమస్య ఏంటో తెలియాలిగా. అక్కడ గుడి దగ్గర అందరి ముందు నన్ను కొట్టాడు సార్. అవునా? లేదు సార్, నేను కొట్టలేదు సార్. మరి వద్దు వద్దు అంటున్నా, నన్ను పట్టుకుని బూతులు తిట్టాడు. దాంతో నాకు ఆవేశం వచ్చింది. ఊరికే తోశాను, ఇంకేం చేయలేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. ఊరంతా చూస్తుండగా వీడు నన్ను కొట్టి తోశాడు. ఆటలో నోరు జారినంత మాత్రాన అలా కొట్టేయడమేనా? లేదు సార్. ఇంతకీ ఏ పని చేస్తున్నావు? సార్, నేను కవిని. ఓ, రాజేష్ నా పేరు సార్. వినేమంటారు అనుకుంటా? లేదు లేదు, నేను కవితలు బాగా రాస్తా. మంచిదేలే, జరిగిందేంటో చెప్పు సార్. నిజంగా ఏం జరిగిందంటే, నా ఇంట్లో మొబైల్ కంపెనీ వాళ్ళు ఒక టవర్ పెడతానన్నారు. నేను కూడా సంవత్సరానికి ఎంతో కొంత వస్తుంది కదా అని వాళ్ళు అన్న దానికి ఒప్పుకున్నాను. నా భార్య కూడా దానికి ఒప్పుకుంది. మనకు ఆదాయం వస్తుంది కదండి అంది. కాకపోతే నేను ఏ విషయాన్నైనా మాధవయ్య గారికి కృష్ణయ్య గారికి చెప్పకుండా చేయను. నేను మాధవయ్య గారితో చెప్పినప్పుడు మాధవయ్య గారు ఏమన్నారంటే, అబ్బాయి మనకి దొద్దురా, అది మన ఊరికి అంత మంచిది కాదు అని అన్నారు. ఉడతలు, సీతాకొక చిలుకలు చచ్చిపోతాయి, ఇప్పుడు అవి లేవు, దానికి కారణం ఈ రేడియేషన్ అని చెప్పారు. మన ఊరికి మంచిది కాంది ఏది మనకు వద్దని నేను నిర్ణయించుకున్నాను. అలా ఎలా అవుతుంది సార్? ఇప్పుడు వీడి దగ్గర మొబైల్ ఉంది, నా దగ్గర మొబైల్ ఉంది, మీ దగ్గర కూడా ఉంది. మనం ఏమైనా రోగాలు వచ్చి చచ్చిపోయామా? బాబు సార్, ఆగండి, నన్ను విన్నవండి. ఎందుకు కంగారు పడ్డావు చెప్పు. అప్పుడు నేనేమన్నానంటే, మా ఇంట్లో ఇలాంటి మొబైల్ టవర్ వద్దు, వేరే ఎక్కడైనా పెట్టుకోండి అన్నాను. కంపెనీ వాళ్ళు కూడా తీసుకుపోయారు. ఇంకో విషయం సార్, ఒక్క వారంలో ఆ మొబైల్ కంపెనీ వాళ్ళు ఆ టవర్ ని ఈయన ఇంట్లో పెట్టారు. ఈయన మా పక్కింట్లో ఉంటున్నారు. అది కూడా కాదు సార్, మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే, నా చోట్లో టవర్ పెట్టుకోవాలో టవర్ పెట్టుకోవాలో నేనే నిర్ణయించాలి. నీ పర్మిషన్ ఎంటర్ బోడీ. కొంచెం ఆగండి, ఎందుకంత ఆవేశం? అది మాత్రమే కాదు సార్ సమస్య. ఈయన ఇంటిని బాడెక్కిచ్చి మామయ్య గారింట్లో పోయి ఉంటున్నాడు. రాబోడేమో ఈయన గారికి, రేడియేషన్ ఏమో నాకు నా కుటుంబానికి. చూడు, నా ఇల్లు అతికిచ్చుకుంటాను లేదా తాళం వేసుకుంటాను. నీకు అంత కష్టంగా ఉంటే ఊరు బయట కాపురం పెట్టుకో. నేనేమి నీ ఇంట్లో దూరడం లేదుగా. సార్, ఇలా మాట్లాడడం తప్పు కదా బాబు సార్. దేనికైనా ఓ పరిష్కారం ఉంటుంది సార్. నేను ఇందులో కాంప్రమైజ్ అవ్వను. నేను మీకు కంప్లైంట్ రాసి ఇచ్చాను, యాక్షన్ తీసుకోవడం మీ డ్యూటీ. లేదంటే నాకు లాయర్లు తెలుసు, నేను కోర్టుకి లాగి వీడిని లోపల ఇస్తాను. ఓ, అంత ఉందా సార్? వాళ్ళు తీసుకొచ్చాను. ఓకే, ఒక నిమిషం. ఇప్పుడే ఉండండి సార్. బాబు సార్, చూడండి, నాకు ఈ కాంప్రమైజ్ అంటేనే కెట్టవు. ఏరా ప్రసాద్, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? మింగేశావు తెలియకుండా, మింగేశావు. వీడు తప్పు ఒప్పేసుకున్నాడు. లోపల వెళ్ళి లో అన్నకెళ్ళరా. లేదురా, ముందు పదా సార్. ఢీకి చేసింది సార్, ఎప్పుడు చేయండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, కొట్టదని చెప్పండి సార్. దండ పడతాను సార్. ఏం చేయాలి సుధాకర్ సార్? ఉత్సవానికి వెళ్తావా? ఇప్పుడు వెళ్ళాలని లేదు సార్. పర్లేదు, వెళ్ళి చూడు, వెళ్ళు. అలాగే సార్. సుధాకర్, సాయంత్రం కల్లా వచ్చాయి. అలాగే సార్. కొట్టదు సార్, ఆగరా సార్. కొట్టదు సార్. నేను ఏమన్నా బాంబేలో ఎక్కడ ఉన్నానన్నావురా? అసలు చూడలేదు, చూడలేదా? అసలు చూడనే లేదు సార్. నేనేంటో చూపిస్తాను. నా దగ్గర ఆటలాడతావా? చూస్తుండు. ఇంకా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. పోలీసులు అంటే మీకు అలుసు అయిపోయిందిరా. సార్, శివాన్ రమ్మ చెప్పు. ఇప్పుడు బాబు సార్కి ఏం కావాలి? సార్, కాంప్రమైజ్గా నేను రెడీ. కానీ వీడు గుడి దగ్గర అందరూ చూస్తుండగా నన్ను కొట్టి కిందకు తోసాడు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. దానికి వీడు అందరి ముందు క్షమాపణలు చెప్పాలి. నువ్వు క్షమాపణ అడుగుతావా లేదా? సార్, నేను ఎందుకు సార్ క్షమాపణ అడగాలి? శివ సార్, కేసు 379 సరిపోదు. అలాగే సార్. రోబరీ అని రాసుకోండి సార్. 398 సెక్షన్లో బుక్ చేద్దాం. మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. స్టేట్మెంట్ కూడా మార్చాల్సి ఉంటుంది సార్. సాక్ష్యానికి ఆ శ్రీజ పడుతున్నాడు కదా, ఒక్కడే సరిపోదు. అయితే ఆ కుర్రాడు చేయి చేసుకున్నాడు కదా, వాడితో పాటు ఆ అమ్మాయి కూడా చేయి చేసుకుంది. వాళ్ళిద్దరు సాక్షులు. వెరీ గుడ్. ఆ పని చేస్తాను.
అలాగే వాడిని అరెస్ట్ చేసింది ఈ రోజున రాస్తే మనకి క్రెడిట్ తగ్గుతా. స్టేట్మెంట్ పక్కాగా ఉండాలి. మీరు ఏవైనా చేసుకోండి పర్లేదు, వాడిని మాత్రం బయటకు రానివ్వకూడదు. వాడికి శిక్ష పడితే రాల్సింది. వెళ్ళండి. అలాగే సార్. ఓకే అన్నట్టు ఇప్పుడు బాబు సార్కి ఏం కావాలని చెప్పారు? సార్ వీడు అందరి ముందు నన్ను కొట్టాడు, పైగా నేను వీడికంటే పెద్దవాడిని కదా సార్, వీడు అది తెలుసుకోవద్దు. వాడు చేసింది తప్పని వాడికి తెలియాలి, వాడు క్షమించమని అడగాలి. అది ఇక్కడ అడిగినా సరే క్షమించి వదిలేస్తాను. బాబు గారు క్షమించండి, ఏదో తెలివి తప్పు చేశాను, క్షమించండి. సరిపోయిందా? మరి కంప్లైంట్ నేను చేయను? అది ఇచ్చేయండి సార్, దాచుకోండి. ఓకేనా సార్? చాలా థ్యాంక్స్. వస్తాను సార్. పదవాలి వెళ్దాం. వాడు అక్కడ సార్ చెప్పారు కాబట్టి క్షమించి వదిలేశాను. అర్థమైందా? ఓకే చెప్పింది అర్థమైందా? ప్రణవయ్య ఏంటి సార్? వాడు అక్కడ కూర్చోబెట్టి. అలాగే సార్. చాలే కాపు, ఇదంతా అవసరం ఉంటావా? నిజం ఒప్పుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. ఓకేనా? చివరి వరకు ఒప్పుకోకూడదు. అదేనా? పిలుస్తున్నారు, త్వరగా పద. వెళ్ళాలా? కూర్చో. ప్రసాద్, ఎక్స్రే కోసం పై వాళ్ళు నొప్పించడం మంచిదే అయితే. నీ అదృష్టం బాగుంది, చేయని వాడి కడుపులో ఉండటం వల్ల. ఒక నిమిషం, ఇప్పుడే వస్తా. సార్. ఏంటి సార్ ఇప్పుడు గొడవ జరిగిపోతుంది? అశోక్ మొత్తమంత కిందకి రండి. పైన ఎవరున్నారు? రావాలి రావాలి, వదిలేయండి. మరి ఎక్కువగా ఆలోచించొద్దు, పర్సనల్గా డీల్ చేయలేము. కానీ కొంచెం కష్టమే అనుకోండి, కేసు థెఫ్టే కదా. ఎస్ఐ గారికి ఒక రాబరీ కేసు దొరుకుతుంది, అది మాత్రమే కాదు పేపర్లో పెడితే ఆయనకి పేరు వస్తుంది, దాంతోపాటు మీకు కూడా పేరు వస్తుంది. సరే పుట్టిన కుర్రోడు ఆ అమ్మాయి, దాంతో పాటు కండక్టర్ డ్రైవరు ఉన్నారు. మీకు పోలీస్ స్టేషన్ కోర్టు అనుకోలేదంటే ఉంది, నా మాట వినండి. కోర్టుకి వెళ్తే చైన్ మీ చేతికి రావడానికి చాలా కాలం పడుతుంది. నాకు ఒక 5,000 ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 5,000 రూపాయల ఇన్ని దెబ్బలు తిన్నాను, ఆ మాత్రం కూడా ఇవ్వలేరా? నీకు కూడా లాభమే, ఓరు వేయించాలన్నారు కదా. నాకు నా గొలుసు దొరక్కపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం జైలుకి పంపిస్తాను. యాదవ్వా అన్నయ్య, తన్ని ఎలా భరిస్తున్నావు? పోరా, నువ్వు అక్కడ కూర్చో కూర్చో. కేసు కోర్టుకి వెళ్తే మనకి గొలుసు దక్కడం. ఏం చేద్దామంటావు? విషయం ఏంటంటే వాడు చైన్ మింగింది నిజం, నిజమే కదా. వాడు మింగిన చైన్ శ్రీజదని మీకు తెలుసు, ఇప్పుడు మాకు తెలుసు. ఇప్పుడు ఈ విషయాన్ని కోర్టుకి మనం తెలియజేయాలి. అంటే ఏంటంటే వాడు ఇప్పుడు కోర్టులో ఇలా చెప్తాడు, వాడు పొరపాటున నీ భార్య చేయిని మింగేశానని. ఇలాంటిదేదో డూప్లికేట్ బిల్లుని రెడీ చేసి కోర్టులో ఇచ్చాడంటే మీరు చిక్కుకుంటారు. అవును, అంతేనా? అవును, చిక్కుకుంటా. అందువల్ల మనం ఒక స్ట్రాంగ్ ఆధారాన్ని రెడీ చేసి పెట్టుకుని వాడి మీద రాబరీ కేసు బుక్ చేసి లోపల పడేయాలి. గొలుసు మన చేతికి ఎప్పుడు దొరుకుతుంది? మన కేసుని ఎంత స్ట్రాంగ్ గా చేస్తామో, ఎంత బలంగా అరికిస్తామో, అంత త్వరగా చేయడం జరుగుతుంది. అంతే తెలిసిందా? అందుకు శ్రీజ ఇప్పుడు మరొక స్టేట్మెంట్ ని రాసి ఇవ్వాలి. ఏం లేదు, నేను చెప్పిన దాంట్లో చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న మార్పులు అంతే. ఇందులో మీకు ఇబ్బంది? నువ్వు పని చేయమ్మా, నిన్న జరిగిన విషయాన్ని మళ్ళీ నాకు ఒకసారి చెప్పు. చెప్పు. మేమిద్దరం అక్కంపేటకు వెళ్తున్నాం. బస్సులో వెళ్తున్నారు? అక్కంపేటకు బస్సులో వెళ్తున్నారు. నేను బస్సులో నిద్రపోయాను. ఏంటమ్మా నిద్ర, బస్సులో ఎవరో గుర్రు పెట్టి నిద్రపోరు కదా, ఏదో చల్లగాలికి చిన్న కునుకేసి ఉంటావు అంతే కదా. బస్సులో కూర్చొని ఉన్నట్టుండి గొలుసు ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. లాగుతున్నట్టు లాగుతున్నట్టు వెనక నుంచి లాగాడు కదా, లాగాడు కదా. తర్వాత నేను వెనక్కి తిరిగేసరికి ఆ మనిషి నా గొలుసును మింగేశాడు. చూసావు,
గొలుసు మిగటం చూశావు. నువ్వు బస్సులో వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవరో నీ చేయి లాగారు. నువ్వు వెనక తిరిగేసరికి ఆ వ్యక్తి గొలుసు మిగటం నువ్వు చూసావు. అంతే కదా జరిగింది? అయితే ప్రసాద్ నువ్వు చూసావు? చూడలేదు. చూడలేదు. తను అరిచేసరికి అలా పక్కకు చూశాను. అప్పుడు చూసావు? చూసావు. ఏ చూడలేదా? చూడలేదా? చూడకుండా ఎలా ఉండగలవు నీకేమన్నా గుడ్డే? అలా తిరిగినప్పుడు చూసావు? చూసావు. చూసావు కదా ప్రసాద్? చూశాడు. చూశాను. చూశాడు. చూశాడు. అప్పుడు ప్రసాద్ చూశాడు. అవును చూశాడు. నువ్వేమో చేని వెంకటం చూసావు, ప్రసాద్ ఏమో పక్క తిరిగి చూసినప్పుడు ఏదో వెంకటం చూశాడు. అప్పుడు ఇద్దరు చూసినట్టే సార్. అవును. అరవంగానే బస్సు ఉన్న బలంగా ఆపేశారు. లోపల ఉన్న వాళ్ళందరూ వాడిని పట్టుకున్నారు. వాడిని పట్టుకోగానే తప్పించుకుని పారిపోవడానికి ఏమైనా ట్రై చేశాడా? లేదు. ప్రయత్నం చేయకుండా ఎలా ఉంటాడు? ఇదిగో ప్రసాద్, ఇప్పుడు బస్సులో చాలా మంది ఉన్నారు కాబట్టి వాడిని పట్టుకోగలిగారు. మీరిద్దరే అయితే వాడు పారిపోయేవాడు. పారిపోతాడుగా? పోతాడు. పోయాడు. పోయాడు. పోయాడు సార్. పారిపోయాడు. తప్పించుకుని పారిపోయాడు. తర్వాత? ఆ తర్వాత వాడిని పట్టుకొని తిన్నగా ఇక్కడికి తీసుకొచ్చారు. వాడు పారిపోయాడు కదా, తప్పించుకుపోయిన ఎలా తీసుకొస్తారు? వాడు పారిపోయాడు. అవును, వాడు ఎప్పుడు పోయాడు. ప్రసాద్, ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసు స్ట్రాంగ్ కావాలంటే వాడు ఖచ్చితంగా పారిపోవాలి. వాడు పారిపోతేనే కేసు స్ట్రాంగ్ అయ్యి మనకు చేయిన దొరుకుతుంది. అందుకే వాడు పారిపోయాడు. అర్థమైందిగా? అర్థమైందా? పారిపోయిన వాడిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. మనం అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చాం. మనం అలా ఫైల్ చేస్తేనే కేసు బాగా స్ట్రాంగ్ అవుద్ది సార్. దీనివల్ల మాకేం సమస్య రాదుగా. అయ్యో, అలా ఏం భయపడదు. నీకు సమస్య వచ్చేలాగా మేమేంది చేస్తాం? అలా అయితే కేసు పెట్టిన ప్రతి వాళ్ళకి సమస్యలు రావాలిగా. మీ మంచి కోసం మేము ఇన్ని రకాలుగా ఆలోచించి చెప్తున్నాం. నీకు ఎటువంటి సమస్య రాదు. ఇదేం కంగారు పడకండి. ఎలాగైనా ఆ చేయిని మీ చేతికి వస్తుంది. కానీ అలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. వాళ్ళ మీద జాలి పడకూడదు. కేసు వేసి లోపల తోసేయాలి. సార్, హైట్ చూడు. వాడిని గోడకు నొక్కి నిలబెట్టండి. నొక్కక్కర్లేదు, ఆల్రెడీ ఎస్ఐ గారు పిండి పిండి చేస్తారు. 175. నీ వెయిట్ ఎంత? 68. చైన్ ఉంది కదా నీ కడుపులో, దాంతో కలిపి చెప్పు. 2 కాసులు. అంటే ఎంత? 16. 16 గ్రాములు. 16? ఇది నిజమే సార్. అన్నీ పక్కగా తెలిసిపెట్టినావు కదరా. కిలాడి సార్. నీ ఒరిజినల్ పేరేంటి? ప్రసాద్ పీకి. ప్రసాద్ పీకే. మీ నాన్న పేరు? పానకం. పేరు చెప్పరా? పానకం. నాన్న పేరేనా? పానకాలు. అడ్రస్ చెప్పు. హనుమాన్ కాలనీ. హనుమాన్ కాలనీలో ఇల్లు. సీతంపేట. ఏమన్నా? సీతంపేట. సీతమ్మపేట. రామాలయం వీధి. రామాలయం వీధి. తోటపల్లి. తోటపల్లి సార్. తోటపల్లి. అప్పుడు కడపన్నా? భయంతో. భయంతో అలా చెప్పాను. పోలీస్ స్టేషన్ ఉందా? మా ఊర్లోనే ఉండేది. తోటపల్లిలో ఎన్ని ఉన్నాయి? నేను 20 సంవత్సరాలు అయింది ఊరు వదిలేసి. ఊరు వదిలే ఎక్కడికి వెళ్ళావురా? మ్యాంగ్లూర్కి. ఎందుకు? ఎందుకు వెళ్ళావు చెప్పు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను వచ్చేసినప్పటికి నాన్నకి తమ్ముడు ఉన్నాడు. నాన్నకి తమ్ముడు ఊరు వచ్చేటప్పుడు? ఆయన. మరి మీ అమ్మా నాన్న? చచ్చిపోయారు. చచ్చిపోయారా? మ్యాంగ్లూర్లో ఏం చేసేవాడు? తెల్లవారులు పనిచేసేవాడిని. శక్తి. ఎక్కడ? హోటల్లో. హోటల్లో? అక్కడ ఏం పని? పరోట మాస్టర్. పరోట. 1 కిలో పిండికి ఎన్ని పరోటాలు చేస్తావు? 30-35 సార్. 35? గొప్ప అక్కడ చేసేది చిన్న చిన్న పరోటా అయితే 60 అవుతాయి. ఎన్ని? 60 సార్. ఆయన పరోటా అంట. లేదు, నీ కన్నడ తెలుసా? కన్నడ కన్నడ బాగా నేర్చుకున్నాడు సార్. చదువుకున్న దొంగ. అంతేకాదు, తెలివైన దొంగ కూడా. అచ్చలు చూపించు సార్. వాడు చంక కింద కత్తిగాటు ఉంది. ఎక్కడ తిరుగు? వెనక్కి తిరుగు. తిరగరా. అయ్యో, ఎవరు పొడిచారా? పొడవడు కాదు సార్. మరి చెరువులో దూకినప్పుడు ఓస గుచ్చుకుంది. ఓస గుచ్చుకుందా? దూకేటప్పుడు. పోలీసులు తెరవరా? లేదు సార్. మరి సమస్యలు చేశాను. సమస్యలు? చిన్నప్పుడు సార్, చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. ఇప్పుడు ఒకసారి చేయి చూద్దాం. దూకుతావా? అరే దూకరా. రే, ఆ చేయిని ఎలా కొట్టేశావు? పర్లేదు చెప్పరా. అది అది ఆల్రెడీ తెగిపోయి ఉంది సార్. ఎక్కడ? మెళ్ళు. ఆ అమ్మాయి మెడలో తెగిపోయి ఉంది.
లాగేశావు కింద పడకుండా ఉండాలని, ఆ తర్వాత మింగేశావు ఆకలిగా ఉందని. కడుపు కోసమే కదా సార్? అవునవును, కడుపు కోసమే అనుకో. ఆకలికి బంగారం తింటారా? అది రెండు కాసులు చేయండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బస్సులో? మా ఊరికే సార్. ఎలాగైనా ఒక ఐడి ప్రూఫ్ చేయించుకోవాలి. ఎందుకు? ఐడి కార్డు లేదనే నన్ను అక్కడి నుంచి తరిమేశారు. ఎవరు? పోలీసులు. అక్కడ పట్టుబడ్డావా? ఐడి కార్డు లేకుండా కుదరదన్నారు. నాతో పనిచేసే కుర్రాడి కూడా ఐడి కార్డు లేదని పోలీసులు తీసుకువెళ్ళిపోయారు. రెండేళ్లుగా ఏమయ్యాడో తెలీదు. నీ దగ్గర ఐడి కార్డు లేకపోవటం మా తప్ప? నేను తప్ప అనడలేదు. మరి నన్ను పంపించేయడం, నన్ను ఎందుకు అక్కడి నుంచి పంపించేయాలని? నీకు మేము ఐడి కార్డు కూడా తయారు చేసేవాళ్ళ. ఇదిగో వీడు నాకు ఫుట్ అది తీస్తాను. ఇక్కడ సంతకం పెట్టు సార్. ఇదంతా నిజమేనా? ఏంటి వాంగ్మూలం? పెట్రా, బిల్డప్కి ఏం తక్కువ లేదు. అసలు చైన్ ఎప్పుడు దొరుకుతుంది అనుకుంటున్నావు? 5-6 నెలలు పడుతుంది అనిపిస్తుంది. 5 నెలలేం పట్టదు. కేసు కోర్టుకు వెళ్ళింది కాబట్టి లాయర్ని పెట్టుకోవాలి. పెద్ద తలనొప్పి అయిపోయింది మన కర్మ. సార్, ల్యాండ్ పని ఎంతవరకు వచ్చింది? తవ్వుతూనే ఉన్నారు. ఎంతలో తవ్వినా నీరు పడడం లేదు. పోనీ ఓ పని చేద్దాం, 10 అడుగులు దాటి తవ్వి చూద్దాం. మన అదృష్టం బాగుండి నీరు పడచ్చేమో. దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేసుకో. సరే సార్. ఉన్నట్టుండి ఇక్కడ చోటు మనం కొనకుండా ఉండాల్సింది. కోర్టు మెట్లెక్కి దిగి మనకి గొలుసు దొరికి మనం బోరు వేసేలోపు పంట సీజన్ కాస్త పూర్తయిపోతుందేమోనని నాకు భయం వేస్తుంది. అసలు మీకు ఇప్పుడు ఏం కావాలి? మీరేం చెప్పదలుచుకున్నారు? ఎన్ని నెలలైనా సరే ఆ వెధవతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. వాడి వల్ల నేను చాలా అనుభవించాను. అది కాదే, మొత్తం అంతా అశుభంగానే ఉంది. తాళి పోయినప్పటి నుంచి నా మనసులో ఏదో అంత అదోలా ఉంది. ఎందుకు అదోలా ఉంది? గొలుసు పోయినంత మాత్రం మీకు అదోలా ఉండాల్సిన అవసరమే ఉంది? లేదు, గుండెంతా. నేను మాట చెప్పనా? నిన్న నన్ను బస్ ఎక్కిచ్చేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండుంటే గొలుసు పోయి ఉండేది కాదని నువ్వు నాతో అన్నావు. ఏం అజాగ్రత్తగా ఉన్నాను నేను? నేనేదో అప్పుడు ఉన్న టెన్షన్లో అలా అనేసాను. నిన్ను దెప్పి పడవాలన్న ఉద్దేశంతో కాదు. నేను అజాగ్రత్తగా ఉన్నందువల్లే ఆ దొంగ వెధవ నా గొలుసు కత్తిరించి మింగేశాడంట. ఇంకో విషయం చెప్తున్నాను, ఒకవేళ ఆ గొలుసు దొరికినా దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, వాడి కడుపులోంచి తీసిన గొలుసు నేను మళ్ళీ వేసుకోను. ఏం మాట్లాడుతున్నావు? అది నేను కట్టిన తాళి కదా, దాని విలువ తగ్గిపోతుందా? తగ్గిపోతుందా చెప్పు. చూడు, మన ప్రేమకి ఇచ్చిన విలువ నా జీవితంలో ఎప్పుడూ దేనికి ఇవ్వలేదు. నేను అక్కడ కొంచెం డబ్బు అడిగి తీసుకుంటాను. వద్దు, తను అడగదు. నేను అన్నయ్యకి చెప్పేశాను నా పేరు మీద 5 సెంట్లు అమ్మేమని. బేరం కుదిరితే అన్నయ్య చెప్తాడు, అప్పుడు చూద్దాను. చూస్తే కంచెన కూడా మింగేసేలా ఉన్నాడు. ఎటకర చేయకండి సార్, ఈ వయసులో ఆకలి ఎక్కువ ఉంటుంది. రేపు ఉదయాన్నే ఆర్డర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఏమండి ఏమండి, సెల్ మోగుతోంది స్టేషన్ నుంచి అనుకుంటా. హలో, నేను సీతయ్యని. ఎవరు? గుర్తుపట్టలేదా? చెప్పండి సార్. అది సార్ చెప్పండి.
మీ నాన్న. హలో, ఎలా ఉన్నావు ప్రసాద్? బాగున్నాను, ఉండండి ఫోన్ రిజెక్ట్ ఇస్తాను, మాట్లాడు. హలో నాన్న. ఈ ఊరొచ్చే ఉద్దేశం మీకేమైనా ఉందా? ప్రసాద్ ఇంటికి ఏమైనా వస్తున్నారా? అటువంటి ప్లాన్ అంటూ ఏమీ లేదు. ఒకవేళ ప్రసాద్ ఏమైనా రావద్దు. 2-3 సంవత్సరాలు అక్కడే ఉండండి, నేను చెప్తానులే. డబ్బు ఏమైనా అవసరం అయితే ఫోన్ చేసి చెప్పండి, ఎక్కడికి మాత్రం రావద్దు. తెలుసు నాన్న, ఎన్నేళ్ళైనా పిల్లవ్వని నాకు తెలుసు. నువ్వు హ్యాపీగా ఉండు. మీ కమిటీ ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఉన్నారా? బలుపు తగ్గలే. మీ కూతుర్ని కదా. పట్టించుకోకు, మన ఇద్దరం ఏ తప్పు చేయలేదని మనకు తెలిస్తే చాలు. మనం ఈ తరం వాళ్ళమే. ఆయన క్షమించి వదిలేద్దాం, సరేనా? చూసుకో ప్రసాద్. ఏమైంది సార్? అదిగో అవి అనుకున్నాడు సార్. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిపోయి గొలుసు మా చేతికి ఎప్పుడు వస్తుంది? దేనికైనా టైం రావాలి. అది కాదు సార్, ప్రస్తుతం డబ్బు చాలా టైట్గా ఉంది. ఈ గొలుసు ఎప్పుడు దొరుకుతుందో తెలిస్తే దానికి తగ్గట్టుగా వర్క్ ప్లాన్ చేసుకుంటాను. ఇది రాబరీ కేసు కాదు ప్రసాద్, కాస్త గట్టిగా ప్రయత్నిస్తే 1-1.5 సంవత్సరాలు పడచ్చు కదా. 1.5 సంవత్సరం? ఏంటి ప్రసాద్, నువ్వు బాగా చదువుకున్నవాడు అనుకున్నాను. ఏదో గొప్పకి పెన్ను పెట్టుకుని తిరుగుతున్నావు అన్నమాట. అప్పుడప్పుడు నువ్వు కూడా కామెడీ చేస్తుంటావు అన్నట్టు ఈ విషయం కూడా తెలీదా సార్? వాడు పారిపోతున్నాడు, దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి. ఆగు. చందన్ గారు నమస్కారం. ప్రసాద్ పారిపోయాడు. ఎటువైపు? అడవుల్లోకి వెళ్ళిపోయాడు సార్. ప్రసాద్ పారిపోయాడంట. అవునా? అందరూ కిందకి రండి, పొద్దురి పొద్దురి, అందరూ పొద్దురి. ఆ బైక్ తీసుకెళ్ళి. త్వరగా త్వరగా రాజేష్, త్వరగా. అలాగే వస్తున్నా సార్. పైన ఉన్న అందరినీ కిందకి రండి. రెండు రెండు అందరూ రెండు చెప్పు. ఇదిగో నువ్వు వెళ్ళండి సార్. నేను కూడా వెళ్ళా. ఏంటి చూస్తున్నారు? పోతాడండి. ఏమైంది సార్? ప్రసాద్ తప్పించి పారిపోయాడు సార్. ఏం కాదు, త్వరగా వెళ్ళండి. నువ్వు ఇక్కడ కూర్చో, పట్టుకోవచ్చు. లేకపోతే చాలా సమస్య అయిపోతుంది సార్. నమస్కారం. హలో చెప్పు సార్. ఆ ప్రసాద్ ఉన్నాడే, వాడు తప్పించుకొని పారిపోయాడంట. టాయిలెట్ కని తీసుకెళ్లారు కదా. తీసుకెళ్ళిన దానికే కానీ అసలు ఏం జరిగిందో చెప్పు. Ha ha ha.
అసలు మీరంతా ఎందుకు వెళ్ళినట్టయ్యా? ఎందుకు ఒక రోబరీ కేసు అక్యూస్ట్ ని అలా వదిలేస్తే ఎలాగయ్యా? తరుగుతున్నాం సార్, వాడిని వదలదు. అలాగే సార్, త్వరగా రండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఫాలో అవ్వండి. పదండి త్వరగా, పదండి పదండి త్వరగా త్వరగా త్వరగా, పట్టుకోండి పట్టుకోండి. అటు వెళ్తున్నాడు. ఆగడు ఆగడు. ఏ పారిపోతున్నాడు. ఓరి బాబాయ్, హరి హరి. హరి ఆగ్రా ఆగ్రా ఆగ్రా. సార్ ఆ శ్రీజ ఎంట్రన్స్ లోనే కూర్చుంది. నమస్తే సార్. శ్రీజ. ఏమైంది సార్? అంటే అది మన వాళ్ళంతా వాడిని వెతుకుతున్నారు, తప్పకుండా దొరికేస్తాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, ఓకేనా? భయపడద్దు, షీబా. సార్ శ్రీజని అక్కడ అలాగే సార్. వెళ్ళు. దొరికాడా సార్? లేదు. ఏదైనా తెలిసిందా సార్? ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. ప్లాంటేషన్ వరకు మన వాళ్ళంతా వాడు వెనకాలే ఉన్నారు సార్. కానీ 10 నిమిషాలుగా వాడు జాడలేదు. ఆ ఇరిగేషన్ చుట్టుపక్కల చూసారా సార్? ఆ ఇరిగేషన్ ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇద్దరే కదా? అవును సార్, ఇద్దరు. సురేష్ సరళకి డ్యూటీ మారు, మీరు బయలుదేరి. మీరు ఒక పని చేయండి, వెంటనే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఒక్క బండి కూడా వదలకుండా చూడండి. హలో, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? మన పాత బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను సార్. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? వాడిని 10 నిమిషాల్లో పట్టుకుంటాను సార్. ఏం చేస్తున్నారు మీరు అంతా ఉండి ఏం ప్రయోజనం? లేదు సార్, మన వాళ్ళు వాడిని తరుపుతున్నారు సార్, ఖచ్చితంగా పట్టేసుకుంటారు. లాక్ చేస్తాను సార్. లాక్ చేస్తావు చెప్పు. ఎవరి దగ్గర చెప్తున్నావు ఈ కథలండి? చూడు, నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడిని తీసుకువెళ్ళింది నువ్వే. ఏంటి, నీ ఉద్యోగం ఓడకుండా చూసుకో సార్. సుపీరియర్ దగ్గర చెప్పొద్దు సార్, ప్లీజ్. నీకు పూర్తిగా నా గురించి తెలియజేస్తా సార్. ఏమన్నారు సార్? వాడిని ఏదో లాక్ చేసేస్తాను అంటున్నాడు. ఇప్పుడు దాకా ఏం చేసినట్టు? 10 నిమిషాలుగా ఏం చూస్తులేదు, దొంగ మిస్సింగే. సార్ వెంటనే మీరు సిఐ గారికి ఫోన్ చేసి విషయం చెప్పండి, మిమ్మల్ని అడగకుండా తీసుకెళ్లారని. సిఐ గారు చెప్తే ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, ఆయన మాటలు భరించలేదు. సార్ మీరెందుకు కంగారు పడుతున్నారు? రాబరీ కేసు ఆయన కదా శ్రద్ధగా చూసుకోవాల్సింది. ఆ విషయం సరే, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు సార్. ఇప్పుడు ఇది తెలిస్తే ఆయన జాబ్ పోతుంది. Thank you.
ఎవరండి ఎవరండి? లోపలికి రా. మొత్తం అంతా రాశారు కదా, జాగ్రత్తగా ఉంచండి. నమస్తే సార్. ఏంటి అయ్యా, ఏమైంది? వాడిని ఉదయం బయటకు తీసుకెళ్లారు సార్, అక్కడ నుంచి పారిపోయారు. ఏ ఆఫీసర్ వెళ్ళాడు? ఎస్ఐ చంద్రం గారు. ఎస్ఐ ఎక్కడికి పోయాడు? బయట వెళ్ళారు. ఎక్కడికి? బతకడానికే వెళ్ళారు సార్. సాయంత్రంలోగా మీరు పట్టుకోలేదు అనుకోండి, ఇక మీ ఉద్యోగాలు ఉండినట్టే. సస్పెన్షన్, రిమూవల్, చివరికి నన్ను కూడా పిండి ఆరేస్తారు, తెలుసు కదా? పోండి, త్వరగా వెళ్ళి పడుకోండి. అందరికి ఇన్ఫార్మ్ చేశారా? ఆ ఏరియా స్టేషన్ చెప్పారా? ఇంకా చెప్పలేదు సార్. ఊరి చివరి చెక్ పోస్ట్ లో చెప్పారా? చెప్పాను సార్, వైర్లెస్ ఇంకా చెప్పలేదు. వెళ్ళవయ్యా త్వరగా. ఈలోగా వాడు ఏ కర్ణాటక కేరళలో పారిపోతాడు, వాడు తప్పించుకుంటే పట్టుకోవడం కష్టం. అన్నట్టు యూనిఫామ్ వేసుకోలేదే సార్? యూనిఫామ్ లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చావా? వెళ్ళి యూనిఫామ్ వేసుకురా సార్. ముందు ఫ్యాన్ ఆన్ చేయి సార్. అది కాదయ్యా, పక్క స్విచ్. ఫ్యాన్ స్విచ్ ఏదో కూడా తెలీదా? సెకండ్ సెకండ్. అయ్యో సీఏ గారు, ఇతను ఆయన ఎప్పుడు ఎంత చేస్తున్నారు? హలో సార్ సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏమైంది సార్? నేను వాడిని వెతుకుతున్నాను, అకిష్ను వెతుకుతున్నాను సార్. ఈ రోజు సాయంత్రానికి పట్టుకుంటారా? అలాగే సార్, తప్పకుండా వాడిని సాయంత్రంలో పట్టేసుకుంటాం. దానికి ముందు నువ్వు ఒకసారి స్టేషన్కి రా, నీతో మాట్లాడాలి. సార్ అది నేను వాడిని వెతుకుతున్నాను, వాడు దొరుకుతాడు సార్? వాడు దొరకకుండా మీ దగ్గరికి ఎలా రాగలను? లేదు లేదు, ముందు నువ్వు రావాలి, వచ్చి తీరాలి. నీ కబుర్లు నా దగ్గర చెప్పకో, నువ్వు తిన్నగా స్టేషన్కి రా. సార్ సరే సరే, వచ్చేస్తాను, ఇప్పుడే వస్తాను సార్. ఈ విషయం ఆ ఎస్పీ గారికి ఇంకా తెలీదు. ఇలాంటివన్నీ ఎక్కువసేపు హోల్డ్ చేయలేం. వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తాను. అసలు ఏం చేయాలో నాకు బుద్ధిగా తెలియదు. సార్కి కోపం ఎక్కువ కదా సార్? నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అయ్యా? Oh.
రాకచ్చారా చుక్కలు చూపిస్తావరా ఈ రోజు నువ్వు అయిపోయావరా చెప్పుకోండి మాట్లాడవేంట్రా నీ పేరేంట్రా ప్రసాద్ ఎటువైపు పరిగెట్టావు ఏమయ్యా వీడి చేత నిజం చెప్పించేవాడు ఎవడో లేడా ఇలా చూడండి కొట్టడండి సార్ సార్ చెప్తేనే పరిగెత్తు పరిగెత్తమంది సారు ఏం చెప్పడం ఏంటంటే వెనకరా రా సార్ ఎంతకీ ఆ చైన్ బయటకు వచ్చిందా బయటకు వచ్చాక పరిగెట్టమన్నారు ఆయన చెప్పినట్టే బస్టాప్ గోడ మీద పెట్టాను అంతా అబద్ధం సార్ మళ్ళీ ఎక్స్రే తీయించండి త్వరగా ఇప్పుడే చేయించండి ఏమైందో నాకు తెలియాలి సార్ చంద్ర సార్ ఎక్స్రేకి నువ్వు వెళ్ళదు సార్ రహీమ్ నువ్వు వెళ్ళు సరే సార్ చేయండి కనుక నీ కడుపులో లేకపోయిందో కూర్చోరా కూర్చోరా కొట్టు మొహం పచ్చడైపోతుంది చంద్ర గారు మిమ్మల్ని సీఈ గారు పిలుస్తున్నారు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది చేయం లేదని చెప్పారు లేదా లేదనే అన్నారు పర్లేదు మాట్లాడి చూద్దాం
మీరు కంగారు పడకండి, చూద్దాం. ఏంటయ్యా ఇది? నువ్వు ఒక యంగ్ ఆఫీసర్వి, నీకు చాలా మంచి పేరుందయ్యా, కానీ ఈ ఒక్క కేసుతో అదంతా పోతుంది. పిఆర్ఓ సస్పెన్షన్, నాకు సూపర్వైజర్ ల్యాబ్స్ ఉంటుంది, నాకేం పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను సేఫ్ అయిపోతాను. మరి నీ సంగతి ఏమిటి? తెలిసిందా, వాడి కడుపులో చెయిన్ లేదు. ఏం చేయాలయ్యా? దొరుకుతుందా? లేట్ అవుతుందా? లేదు సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు, నేనేం తీయలేదు సార్. లేదు సార్, తీయడు సార్, రిటైర్డ్ అవుతున్నాడు కదా సార్. ఎంతమంది ఉండగా ఎందుకని ఈయన పేరు మాత్రం చెప్పాడు? సార్, నేనే వాడిని తీసుకెళ్ళాను, వాడిని పట్టించిందే నేనే అనుకుని వాడు నా పేరు చెప్తున్నట్టున్నాడు సార్. ఓహో, నేను వాడిని చిత్త కొట్టాను కదా, మరి నా పేరు ఎందుకు చెప్పలేదు? నువ్వు అశ్రద్ధగా ఉన్నావు, అందుకే నీ పేరు చెప్పాడు. అది అశ్రద్ధ. మనం న్యూస్ పేపర్లో ఎన్ని విషయాలు చదివాం, ఎన్ని సంఘటనలు చూసాం, అయినా మన పోలీసులు మాత్రం మారరు, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు. సార్, నాకు కొంచెం టైం ఇస్తే వాడి చేత నిజం చెప్పిస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఒక గంట టైం ఇస్తాను, ఆలోగా దొరకలేదంటే స్పెషల్ రిపోర్ట్ పంపిస్తాను. అది వచ్చిందంటే నీకు సస్పెన్షన్ తెలుసు కదా, రిమూవల్ కూడా కావచ్చు. ఏంటి అంతా రాశారుగా? సార్, ఇంకో గంట దాకా రాయదని చెప్పారు సార్. సార్, వైర్లెస్ లో ఏది చెప్పలేదు, ఇది ఎవరికి తెలియదు. ఇంకా వైర్లెస్ ఏంటయ్యా, వాట్సాప్, ఫేస్బుక్, కాలం ఎంతో అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉందయ్యా. ఆల్రెడీ గ్రూప్ లో పెట్టుంటారు దొంగ పారిపోయినట్టు. పుట్టిన పిల్లలు కూడా వాట్సాప్ తో చెడుగుడు ఆడుకుంటున్నారు, మొత్తం కంపు చేశారు. ఇంకో గంట టైం ఉంది, ఈలోగా వాడిని పట్టుకుని కొడతావో తిడతావో, లేదంటే క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచించి ఏమైనా చేయి. చైన్ కావాలి సార్. చూసుకోవయ్యా, ఎక్కువగా కొడితే చచ్చిపోతాడు, ఆ తర్వాత జనం వచ్చి మన మీద పడతారు. సార్, సదానందం ఫోన్. విషయం ఏమిటో అడుగు. హలో, ఆ చెప్పు. ఏంటి సార్, వాడు పారిపోయాడు సార్. నేను అడుగు మొత్తం ఎత్తికాను సార్, ఎక్కడా కనిపించలేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఏరు దగ్గర ఉన్నాను సార్. నీలాంటి వాళ్ళని పెట్టుకుని దొంగను పట్టుకుని అరగంట అయింది, నువ్వు వెళ్ళి ఇంకెవరినైనా పట్టుకో, వెళ్ళు. ఏంటి, దొరకలేదు అంటున్నాడు సార్. అతనికి ఇంకా సంగతి తెలీదా? కరెక్టే, మీతో ఉన్న వాళ్ళు కూడా మీలాగే ఉంటారు కదా, అలాంటప్పుడు ఎందుకు తప్పించుకోడు? ఆయన ఎప్పుడో సర్వీస్ నుంచి పీక్ అయ్యాల్సింది సార్. నీళ్ళు కావాలా? ప్రసాద్ తాగుతాగు. ప్రసాద్, ఏంటయ్యా ఇది, దీనికి ఒక ముగింపు వద్దా? రెండు రోజులకు నిజం చెప్పనంటున్నావు. ఇలా చూడు, నువ్వు వచ్చేటప్పుడు అక్కడ ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, ప్రసాద్, శ్రీజ, చూసావు కదా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాబట్టి తాళి కనపడకుండా పోతే వాళ్ళు అదొక అశుభంగా భావిస్తారు. అర్థమైందా? అందువల్ల తాళి కనిపించకుండా పోయినప్పటి నుంచి వాళ్ళు మానసికంగాను ఎమోషనల్గాను ఎంతో ఫీల్ అవుతూ ఉంటారు. అది నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. వింటున్నావా? నువ్వు ఆ చైన్ ఎక్కడ పెట్టావు? బస్టాప్ గోడ మీద. ప్రసాద్, నేను నీ మంచిగా చెప్తున్నా, నువ్వు ఆ చైన్ని వాళ్ళకి ఇచ్చేసావంటే వాళ్ళు ఈ కేసుని వాపస్ తీసుకుంటారా? చైన్ ఇచ్చావంటే వాళ్ళు ఇప్పుడే ఈ క్షణమే కాంప్రమైజ్ అయిపోతారు. ఏమంటావు? ఎఫ్ఐఆర్ చేసిన కేసు ఎలా కాంప్రమైజ్ అవుతుంది సార్? వీడి కేసుల గురించి బాగా తెలుసు. ప్రసాద్, ఇచ్చేచ్చు కదా, ఎందుకు అలా చెప్పడు? నిజం చెప్పు, లేకపోతే నువ్వు ఇబ్బందులు పడతావు. చంద్రన్ సార్, నిజం చెప్పరా? చంద్రన్ సార్ దగ్గర మర్యాదగా చైన్ ఎక్కడ దాచిపెట్టావో చెప్పరా? చంద్ర సార్, చైన్ చెత్తనా కొడక? ఎన్నిసార్లు నేను అడగాలి? తెలియదని ఇంకొకసారి చెప్పామంటే నేను గోడ కేసు కొడతాను. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పోలీస్ అంటే వీడికి లెక్కలేదు. అసలు నీ ఉద్దేశం ఏంటా? మా గురించి ఏమనుకుంటున్నావు? చైన్ ఇస్తావా లేదా? చంద్రన్ సార్కి తెలుసు దొంగనకన్నా ఈడు అమ్మనాన్నారు. అమ్మని అంటారు ఏంటి సార్? ప్రసాద్ మళ్ళీ అంటాను, అంటే ఏం చేస్తావరా? సార్ 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 చెప్పండి సార్, మీరు చెప్పిందే కదా నేను చేసిన. చెప్పరా? చెప్పరా? సార్కి తెలుసు. చెప్పు.
నీకేం కాదులే. ఏ శ్రీజ, నువ్వేం భయపడకు, ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే. నిన్న పట్టుకున్నదే చైన్ కోసం రక్తంగా నాయాలా? నేను ప్రసాద్ గారు పట్టుకున్నా. నీకు ఇంకా పొగరు తగ్గలేదు. లేరా, లేవరా, ఈ వేషాలు మన దగ్గర వద్దు. లేరా, ఓ గ్లాస్ చల్లటి నీళ్ళు తీసురా. రియాక్ట్ చేసింది చాలు. లే, ఫోన్ తో దొరికాడు. ఏమేమి సాయి? మాటలు లేకుండా పడిపోయాడు సార్. ఏమంటున్నావయ్యా? ఏమైంది సార్? దిమ్మ తిరిగి పడిపోయాడు. మాన పీకల మీదకి రాదు కదా. ఏమైంది ఏమైంది ఏమైంది? ఏం కాలేదు. ఏమైంది విడికి? ఏం కంగారు పెట్టుకో. ఆ ఊరికి డ్రామా లేస్తున్నాడు. రే ప్రసాద్, నీ యాక్టింగ్ చాలు. లేరా, చెవులో పోయింది. ఎవరి దేవుడా, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓవర్గా వెళ్తున్నారా? జీడీ ఎక్కడ? వాడు స్పృహ తప్పి పడిపోతే అక్కడికి వెళ్ళాలి సార్. నాతో ఎవరు చెప్పలేదు. చెప్పేది రీకే. చంద్ర ఆగు, ఏంటి మీరు చేసేది? నా వల్ల కావడం లేదు సార్, చచ్చిపోయేలా ఉన్నాడు. ఆపుతాను చెప్తా. ఏదైనా జరిగితే అంతా జైలుకు పోతాం. చంపేయాలనుకున్నారా? దేనికైనా ఓ హద్దు ఉండాలి. షాహిల్ నువ్వుండు, మిగిలిన వాళ్ళంతా బయటకు రండి. పదండి, ఏదైనా పని అప్పు చెప్తే చా. ఏమన్నా అయితే ఏం చేయాలయ్యా? కొట్టి అయినా ప్రయోజనం లేదుగా. ఇప్పుడైతే వాళ్ళకి ఇంకో చైన్ ఇవ్వాలి. రెడీ చేయి. కొంచెం టైం ఇవ్వండి సార్. ఇప్పటికే చాలా టైం ఇచ్చాను, మరీ అదిగా నేను చెప్పింది చేయి. వెళ్ళు సార్. ప్రసాదం శ్రీజామ వెళ్ళొచ్చని అడుగుతున్నారు. వస్తాను. చెప్పింది అర్థమైందా? ఒక సిగరెట్ ఇవ్వరా ప్రసాద్. సార్ మేము ఇక బయలుదేరుతాం సార్. వెళ్ళండి. ప్రసాద్, పైన విచారణ జరుగుతూనే ఉంది. అంతా మేము అనుకున్నట్టే అవుద్ది. రేపు మీకు చైన్ దొరుకుతుంది, సందేహమే లేదు. శ్రీజ టెన్షన్ ఏమక్కర్లేదు. ఇక తను కొట్టుకోండి సార్, గోల్స్ దొరకపోయినా పర్వాలేదు. ఏం కాదు ప్రసాద్, అవన్నీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఓకే, తర్వాత ఈ కేసులో మీరు మేము ఒకటిగా ఉండాలి, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చారుగా. ఏంటి అర్థమైందిగా? సరే వెళ్ళండి. సార్, నేను ప్రసాద్ ఫోటోని గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. మన పక్కూర్లో ఉన్న పోలీస్ ఆఫీసరు వాడిని ఐడెంటిఫై చేశాడు. విషయం ఏంటంటే వాడి మీద ఏ కేసు లేదు, కాకపోతే ఆ పోలీసు మీద మొగుడు అంటున్నారు. అందువల్ల వాడేనని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. నాకు బాగా తెలుసు సార్, మోగ కాదు ముష్టివాళ్ళ కూడా నటించగలడు. దానికి అవకాశం ఉంది.
మళ్ళీ సిగరెట్లు తాగడం మొదలు పెట్టారా? టెన్షన్ ఎక్కువైపోయింది. ఆ ఎస్ఐ కనుక నన్ను ఆపకుండా ఉండుంటే ఈ పాటికి వాడిని కొట్టినంత మాత్రాన మారని మీకు ఇప్పటికీ అర్థం కాలేదు. మన అబ్బాయిని కొట్టారు, మారాడా? చిరాగ్గా ఉంది. ఇంకా కొద్ది రోజులే కదా, సెలవు పెట్టేస్తాను. అదే కరెక్ట్. మనం అమ్మాయి ఇంటికి వెళదాం. ప్రసాద్ ఇల్లు ఎక్కడ? ప్రసాద్ ఇల్లు అదిగో ఫస్ట్. అదే అదే సార్. ఏంటి చెప్పకుండానే వచ్చేసారు? లేదు సార్, చెప్పే వచ్చాను ఎస్ఐ గారికి. రండి సార్. కూర్చోండి సార్. మా క్వార్టర్స్ కూడా దాదాపు ఇలాగే ఉంటాయి. ప్రసాద్ నువ్వు కూర్చో, రా కూర్చో, రామ్మా. ఊరికే వచ్చానులే. వాడి గురించి వాకప్ చేశాం. వాడు పక్కా క్రిమినల్ అంట. వాడు చెప్పింది విన్నారుగా, దొంగ రాస్కెల్. ఎంతకైనా తెగిస్తాడు వాడు. మరేం లేదు, నువ్వు పని చేయమ్మా. రేపు స్టేషన్కి వచ్చి ఇదే నీ చేయనని చెప్పేసేయమ్మా. ఈ చైన్ నాదేలే, ప్రస్తుతానికి దీంతో ప్రొసీడ్ అయిపోదాం. కోర్టులో కేసు గెలవగానే మీరు ఈ చైన్ తీసుకోండి. ఇది రెండు కాసులే. కంప్లైంట్ వాపస్ తీసుకుంటాం సార్. ఇంతకు మించి దీన్ని పొడిగించడం మాకు కూడా ఇష్టం లేదు. ప్రసాద్, ఇలాంటివన్నీ ఇక్కడ సహజమే. ఇలా ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. ఏమా, వాడిని జైల్లో వేయాలి కదా? వద్దు సార్, తనను వదిలిపెట్టండి. చూడమ్మా, నేను కూడా మంచి కుటుంబంలో పుట్టినవాడిని. నేను ఒక్కడే కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది. మీకోసమే వాడిని రాత్రింబాళ్ళు చూసుకుంటూ కుక్కలా పరిగెట్టాను. ఎంతోమందికి మంచి చేసి మేము చిక్కుల్లో పడ్డాం. పోలీసు వాళ్ళం కదా, మా బతుకులంతే. ఆ దేవుడికే మా మీద దయలేదు. రేపేం జరగబోతుందో ఏంటో. చాలా థ్యాంక్స్ ప్రసాద్. సార్ మేము వస్తాం సార్. నా గురించి ఏమి రాక్కర్లేదు. అది కాదు సార్, గొలుసు ఏమీ అక్కర్లేదు. రేపు అక్కడికి వచ్చి చెప్తాం. అయితే 10:00 వస్తే చాలు, తొందర ఏం లేదు. సరేనా, వస్తా. ఒళ్ళు బాగా నొప్పి పుడుతుందా? అవును సుధాకర్, కొంచెం కాల్ నక్కుతావా ప్లీజ్? ఒక రకంగా పోలీసు వాళ్ళకి సామరస్యం అంటే తెలియదు. మన కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకో, అందుకు కాల్ తీసేస్తామా? మెల్లగా ముళ్ళుని పట్టుకుని బయటికి తీసేస్తాం. నేను కనుక పనిలోకి దిగాననుకో, కట్టర్ తోటి నెమ్మదిగా స్కిన్ని టచ్ చేసి చూస్తాను. ఏ కదలిక లేదనిపించాక వెన్నగా చేయింది కట్ చేసి పారేస్తాను. అప్పుడు ఆ చేయింది ఒక్కసపట్టుకొని క్లాత్ పైన పెడతాను. అప్పుడు మెల్లగా చాకచక్యంగా
వేల కాచే నీలా చుట్టు చుట్టాలి, చుట్టి చుట్టి లాగేయాలి. అబ్బా, ఈ బైకుల్లో చైన్లు కొట్టే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ఈ సింగపూర్ కటింగ్ చైన్ ఉంది కదా, అందంగా ఉంటుంది కానీ బాగా షార్ప్గా ఉంటుంది. లాగేసావంటే మెడ దిగి చచ్చిపోతారు. అదే రాబరీ, ఇది సింపుల్ థెఫ్ట్. బొట్ట నీలు, నీలు ఇంత టాలెంట్ ఉంది అయినా ఎలా పట్టుపడ్డావు? అన్నీ మన రోజులని చెప్పలేము. పైగా రోడ్డు అసలు బాగాలేదు. రోడ్డు బాగుంటే దొరికేవాడిని కాదు. ఎలాగో దొరికిపోయావు కదా, ఆ చైన్ ఇచ్చేసి ఇక్కడి నుండి బయటపడు. చివరి నిమిషం వరకు పట్టు వదలకూడదు, ఇదే నా క్యారెక్టర్. ఇప్పుడు నమ్ముకోండి. సార్ మొత్తం 42 మిల్లీగ్రాములు ఉంది సార్. చైన్ 15 గ్రాముల 82 మిల్లీగ్రాములు ఉంది సార్. ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను సార్. చంద్రం గారు, ప్రసాద్ తన భార్య వచ్చారు, రమ్మను. రండి కూర్చోండి. ఇదే కదా మీ చైన్? ఇదేగా? ఇది మీ తాళి అవునా? ఇదే కదా మీరు పోగొట్టుకుంది? దీన్ని కొట్టేసింది వీడేగా? అవును. ఉండండి, ఇప్పుడే వస్తాను. అదే శ్రీజ చైన్ అంటే నేను ఈ కేసు ఓడిపోయినట్టే. శ్రీజ అబద్ధం చెప్పదని ఒక చిన్న నమ్మకం ఉండేది. నువ్వే నేను అబద్ధం చెప్పేలా చేసావు. సరే, దాన్ని వదిలే వదిలే. నాకేడేళ్ళు పడుతుంది, నా పడి నిన్న కణాల్లో వెళ్తూ ఉండగా 2వ సారి పైకి ఎక్కడానికి చూశాను. చైన్ అక్కడే పైకి విసిరేశాను. వెతికితే అక్కడే దొరుకుతుంది. ఎవరో ఒకరికి దొరికితే మంచిది. పోలీసులు నమ్మితే మీ పని ఏం జరగదు. మీకు ముఖ్యమైన పని ఉందిగా, అదే బోరు వేయించడం. నాకు కూడా డబ్బుతో చాలా అవసరం ఉంది. చెప్తే కదలనుకుంటారు. నువ్వు ఏదో ఒక పని చేసి సంపాదించుకోవచ్చు కదా. ఒరి ప్రసాద్, నీకు చెప్పినా. ప్రసాద్ బాగున్నావా? ఆ సార్. నిన్ను అడగలా? బాగున్నాను సార్. చంద్ర గారు ఏరి? ఎస్ఐ సార్ రూమ్కి వెళ్ళారు. నువ్వు అమ్మాయి కూడా నాకు తెలుసు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే నీలాగే నేను కూడా మంచి కుటుంబంలో మర్యాదగా బతకాలని ఆశ. ఎన్నో రకాల పనులు చేశాను పరోట మాస్టర్గా, ఎందులోనూ నిలబడలేకపోయాను. ఇక మీద నా బుద్ధిగా జీవించాలి. కానీ నా జీవితం మీ చేతిలో ఉంది. శ్రీజ కోట్లు నిజం చెప్తే చాలు, ఇది నా చైన్ కాదని. ఇక్కడ నువ్వు ఎలా చెప్పినా పర్లేదు. పోలీసులు పవర్ స్టేషన్లోనే, కోర్టులో వీళ్ళ పప్పులు ఉడకో, అక్కడ డీలు మన మధ్యలోనే. వాంగ్మూలాన్ని నిన్ను కొట్టారు కదా, వాంగ్మూలాన్ని మార్చి చెప్పినా పోలీసులకి ఏ ఇబ్బంది ఉండదు. అసలు నువ్వు మనిషివేనా? నా గురించి కొంచెం ఆలోచించండి ప్లీజ్. చంద్రం గారు, ప్రసాదం అండి. వీళ్ళకి ఇవ్వండి. ఇది గుళ్ళో ఇచ్చారు. తిన.
వద్దునండి, నేను స్నానం చేయలేదు. శ్రీజ, ఇందులో ఒక సంతకం పెట్టు. నువ్వు ఇందులో పెట్టరా. రమేష్, మీరు బయలుదేరండి, అవసరమైతే కవర్ పెడతాం. సారీ, వీడిని సెల్లో పెట్టండి. సార్ శ్రీజ, ప్రసాద్ బయలుదేరారా, వెళ్ళండి. చరితార్థమై నిలిచిపో, శ్రమించే